అమ్లాన పుష్ప సంకీర్ణం అనంత మధుశోభితం అశేష ఫల సంపన్నం సత్కళాపల్లవం భజే పల్లవం భజే. కాలేజ్ హిస్టరీలో ఇన్ని కప్పులు ఒక్కసారి గెలిచిన వాడు ఎవడూ లేడు. నువ్వు గెలిచావు, నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో చిన్న రిక్వెస్ట్, నాకు ఒక కప్పు ఇవ్వరా? తీసుకురా. థ్యాంక్ యూ. ఈ రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయలేరా? అమ్మో బాబు, నా ఆవల కాదురా. ముత్యాల ముద్దెక్కడే చిన్నదాన, అరరరర మురిపాల హద్దెక్కడే పిల్లదాన, అరరరర తేనె ముగ్గ లేత కన్నె ముగ్గ దాని సిగ్గు తీసి ముగ్గేసి చీకటింత పట్టేసి ముద్దాడుకోనివ్వవే. వజ్రాల వల పెట్టడా చిన్నవాడా, వయసింటి గడపక్కడే పిల్లగాడా, వజ్రాల వల పెట్టడా చిన్నవాడా, అరరరరు వయసింటి గడపక్కడే పిల్లగాడా, అరరరరు పాపమంతో దాని తాకడంతో ఆ మల్లి జాజి మంచి మేసి మల్లె పూల దుప్పటేసి వాటేసి పని మనా
పట్టుకుపోతావో లమ్మి, నొక్కితే చిక్కిలే చెమ్మగిల్లే, ఎర్రమ్మలో మొగ్గలే తెప్పరిల్లే. ఈడే పుయ్యాలి పువ్వు, కాయే కావాలి పండు. ముత్యాల ముద్దెక్కడే చిన్నదానా, అరెరెరెరె మణిపాల హద్దెక్కడే పిల్లదానా, అరెరెరెరె తాపమెంతో దాని తాకిడంతో, ఆ మల్లె జాజి మంచమేసి మల్లె పూల దుప్పటేసి వాటేసి పనిమ్మరా. అందాలనే అప్పగించు, ఆనందమే తప్పరించు. నన్ను కొట్టి నేను జున్ను పెట్టి సంధి మాలిపోకుండా సంధి చేసుకోమంది ఈ పూల ముత్యాల ముద్దెక్కడే చిన్నదానా, అమరు పాల అద్దెక్కడే పిల్లదానా. నేనే ముగ్గ లేక కన్ని ముగ్గ, దాని సిగ్గు తీసి ముగ్గేసి చీకటింత పక్కేసి ముద్దాడుకోనివ్వవే. సీతాలు బాబు రూమ్ క్లీన్ చేసావా? చేశాను గారు. ఏం గోవిందు, బాబు రూమ్ లో కర్టన్స్ మార్చుకున్నాను, మార్చావా? మార్చానమ్మా. కరీం అమ్మా, అబ్బాయి కార్ రెడీ చేసావా? సర్వీసింగ్ చేసి అన్ని రెడీగా ఉంచాను అమ్మగారు. వెరీ గుడ్. ఏ రాముడు, అబ్బాయి బుక్ షెల్ఫ్ క్లీన్ చేసావా? క్లీన్ చేశాను అమ్మగారు. అవును, ఈయన గారు ఎక్కడ? ఇందాక వంట రూమ్ లో చూశాను అమ్మగారు. అక్కడ ఈయన గారు ఏం చేస్తున్నట్టు? నేను ఏం చేస్తున్నాను అన్నది ప్రశ్న కాదురా, ఎలా చేస్తున్నాను అన్నదే ప్రశ్న. ముందు చూసావు ఎలా తయారైందో, ఇక దానిలో పాకం పోసామంటే లడ్డు తయారైంది అనమాట. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. స్వీట్ చరిత్రలో దీనికి ఒక గుర్తింపు ఉంటుందిరా. ఏమండి? ఏమిటండి ఈ వేషం? వంటవాడి వేషం. వంట మీరు చేయటం ఏమిటండి? వంట నేను చేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, వంట నేను ఎందుకు చేస్తున్నాను అన్నదే ప్రశ్న. అబ్బాయి కోసం వారం రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడు కదా, నా చేతితో తయారు చేసిన స్వీట్స్ పెట్టాలి. సరే గాని ఆ వంట ఏదో వాళ్ళు చేస్తారు, ముందు మీరు రెండు అబ్బాయి వచ్చే వేళ అయింది. అడ్రస్ మార్చుకోండి. రై, దానిలో పాకం పోసి త్వరగా లడ్డు చేసి. వైజాగ్ నుంచి కారులో బయలుదేరిన వాడు ఇంకా ఇంటికి రాలేదేమిటండి? ఎందుకు రాలేదు అన్నది కాదు ప్రశ్న, ఆలస్యం అయితే ఫోన్ ఎందుకు చేయలేదు అన్నదే ప్రశ్న. హలో బాబు మురళి, నేను రా, నీ డాడీని మాట్లాడుతున్నాను. ఏమిటి, నీకు డాడీ లేడా? చిన్నప్పుడే ఫాదర్ చచ్చిపోయాడు. రామచంద్ర, ఎవరా నువ్వు? అర్చేతో వైకుంఠానివా? ముందు అర్చేతో ఫోన్ పెట్టే. అయితే అబ్బాయి ఫోన్ కాదనమాట? ఇదేదో రాంగ్ నెంబర్. ఇంతవరకు అబ్బాయి ఫోన్ చేయలేదు అంటే అయితే బయలుదేరి ఉంటాడు. దండను కాసేపు సోప మీద పెడతాను, చేతుల్లో పెడుతున్నాయి. నోరుపోయి, అబ్బాయి వచ్చే వరకు నువ్వు ఈ దండతో అలా ఉండాల్సిందే. వాడు రావడానికి ఏడాది పెట్టినా సరే నువ్వు ఈ దండతోనూ అదే హారతోనూ అలా ఉండాల్సిందే. అయ్యో, అంకుల్ పెంకులంటూ నువ్వు వచ్చాడరా అబ్బాయి ఇక్కడ? హీరో ఎంట్రీ ముందు సైడ్ క్యారెక్టర్ అడ్వాన్స్ గా రావాలి అంకుల్, మీకు తెలీదా? అడుగు మన హీరో డాడీ మమ్మీ. మీరు అసలు రండి బాబు, అక్కడే ఉండు. ఇన్ని బహుమతులు పొందిన నీ మీద ఎంత మంది కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. ఏ సీతాలు బాబు, దిష్టి తీసి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. బాబు, నువ్వు మీ కాలేజీ తరఫున పోటీలకు వెళ్ళి మన ఊరికి, మీ కాలేజీకి, మన కుటుంబానికి నాకు ఎంతో పేరు తీసుకొచ్చావు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. డాడీ, ఏమిటిది మీరు దండ వేయటం? దండ వేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, దండ ఎందుకు వేశావు అన్నదే ప్రశ్న. అబ్బా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అయింది. ముందు బాబు లోపల రానివ్వండి. బాబు, ఏరా బాబు, ప్రయాణం బాగా జరిగిందా? కారులో అంత దూరం ప్రయాణం చేసి ఎంత అలసిపోయావేమో. ముందు వెళ్ళి స్నానం చేసి. ఓకే మమ్మీ, 5 నిమిషాలు వచ్చేస్తాను.
అరే బాబు నువ్వు తొందరగా స్నానం చేసి రావాలి, నీ కోసం మైసూర్ పాకు నేను స్పెషల్ గా తయారు చేశాను. ఆంటీ మరి మా ఇంటికి వెళ్ళి వస్తాను. అదేమిటి విష్ణు, ఈ రోజు మా బాబుతో పాటు నువ్వు ఇక్కడే భోజనం చేయాలి. భోజనం చేద్దామని ఎంతో ఆశపడి వచ్చాను ఆంటీ, కానీ బ్రతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడిని. అంకుల్ వంటతో మాత్రం రిస్క్ చేయదలుచుకోవాలి. ఇప్పటికే నేను చూసిన వాళ్ళంతా ఆంధ్రదేశంలో కరువు వచ్చిందా అనుకుంటున్నారు. ఒక్కసారి నా చేతి వంట రుచి చూసామంటే నీకు ఆ కొరత తీరిపోతుంది. మా వాళ్ళగా వెండి కప్పులు కాకపోయినా కనీసం గాజు కప్పులైనా కొడతాం. ఈ రెండు లడ్లు కూడా తిను. చాలమ్మా చాలు, వారం రోజులు నీ చేతితో భోజనం పెట్టలేదని అన్ని రోజులు భోజనం ఈ రోజే పెట్టిస్తున్నావు. బాబు ఆ మైసూరు పాకం ముక్కో తీసుకోరా, నీ కోసమని నేను స్పెషల్ గా తయారు చేశాను. దీని జోలికి మాత్రం వెళ్ళకరా మురళి, ఇందాల నేను తినబోతే పన్నుడి లోపలికి వెళ్ళిపోయి. అంటే ఏమిటో నీ ఉద్దేశం, నేను తయారు చేసిన ఆ మైసూర్ పాకం ఎందుకు పనికిరాదని? అన్ని అనలే కదా అంకల్, తినడానికి పనికిరాదు తప్ప చెప్పులకి మేకలు కొట్టడానికి, శత్రువులు రక్తం కారేటట్టు కొట్టడానికి బాగా పనికొస్తుంది. వాడి మాటలు పట్టించుకోక డాడీ, మైసూర్ పాక్ బ్రహ్మాండంగా ఉంది. వినావుగా విశ్వచక్రం, మా వాడే ఉన్నాడు. వంటకం ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న, ఎంత ప్రేమాభిమానాలతో తయారు చేశాడు అన్నదే ప్రశ్న. ఆ ప్రేమాభిమానాలు వాడికి తెలుసు కనుక అవంత రుచిగా ఉన్నాయన్నాడు. ఆ తులసి వాడికి ఇంకా రండి. ఏమిటి మైసూర్ పాకం? చాలమ్మా చాలు, నాకేదో భయం ఇస్తుంది నాన్న. భయం ఎందుకమ్మా, నువ్వు కొత్త హీరోయిన్ అని వాళ్ళకి పరిచయం చేస్తాను. నువ్వు యాక్టింగ్ పేరుతో మెల్లిగా వాళ్ళు వల్ల వేసుకున్నావు అనుకో, కానీ కట్నం లేకుండా రాజానంటే మూడు దొరుకుతాడే. కానీ అది మోసం అనిపించుకుంటున్నావు నాన్న. మోసం ఏంటే పిచ్చిపిల్ల, ఆస్తి పాస్తులను నిక్షేపం లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి చేసే పని మోసం అందే తెలివితేట అంటారు. ఒక విషయం, నువ్వు నా కూతురు అని వాళ్ళు తెలియకూడదు. అతను అతను ఏదైనా చేస్తే అదే అదే నాకు కావాల్సింది. వెంటనే వారికి నేను కట్టబెట్టేస్తాను. వీరి పేరు నటశ్రీ దండమిట్టు. వీరి వంశం పేరు నటనా వంశం. వీరి తండ్రి పేరు నటనారావు. వీరి తల్లి పేరు నటమ్మ. వీరి ఇంటిలోనూ వంటలోనూ కంటిలో తొంటిలోనూ ఉండేదంతా నటనే అనుకోండి. ఇదివరకు ఏ నాటకాల్లో నటించారు నటశ్రీ? నీతోనే రేచొస్తా అన్న నాటకంలో వీరు అద్భుతంగా నటించేసరికి జనం హాల్ నుంచి స్టేజి మీకు వచ్చి వీరు వెంటబడ్డారు. తగులుకుంటే తంట అన్న నాటకంలో హీరో వీక్ గా ఉన్నాడు కదా అని వీరు విలన్ తగులుకునేసరికి వాడు వీరిని వదిలించుకోలేక గుండె అది తెచ్చాడు. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా. ఈ నాటకంలో ప్రైజులన్నీ వీరికే ఇచ్చిన కారణంగా జడ్జీలు జనానికి అందకుండా పారిపోవలసి వచ్చింది. పాపం వారు ఆచూకి ఇంతవరకు తెలియలేదు. గుడ్, ఎక్సలెంట్, సూపర్. ఇన్నాటికి నా కళ ఫలించింది అన్నమాట. ఏది ఒక్క ప్రేమ డైలాగ్ చెప్పు. సెంటిమెంట్ డైలాగ్స్ లో అది నెంబర్ వన్, అందుకే వారు ఆ డైలాగ్ తో మొదలెట్టారు. చూడమ్మా, నా రాజా అంటూ కావలించుకోవాలి. భయంకరంగా చేస్తుంది, మహానటిలా ఉంది. దాని యాక్టింగ్ పూర్తిగా చూస్తే మీరు ఎవరు లేదు సార్. వదలకు, గట్టిగా పట్టుకో. అమ్మాయ లెంక పడిపోయింది, ఇక జీవితాంతం అదే మీ హీరోయిన్. మమ్మీ ఉదయమే అలా జాగింగ్ చేయడానికి కారణం నా ఆరోగ్యం కోసం. నువ్వు ఇలా తులసి మొక్కకు పూజ చేయడానికి కారణం? ఏ ఆడదైనా తులసి మొక్కకు పూజ చేయడానికి కారణం కట్టుకున్నవాడు కన్నవాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని బాబు. అది సరే మమ్మీ, అందుకోసం ఏదో దేవుడు పూజ చేయక ప్రత్యేకంగా తులసి మొక్కకు పూజ చేయటం ఏంటి? పురాణాల్లో తులసి అనే ఒక పవిత్రమూర్తి అనేక మంది మహిళల కోసం తన భర్తనే శిక్షించి మహిళా లోకానికే ఆదర్శప్రాయమైంది. అందుకే ప్రతి ఆడది ఉదయాన్నే తులసికి పూజ చేస్తుంది. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ డాడీ. ఏమిటి ప్రొద్దున్నే మీ అమ్మతో తులసి కొట్ట దగ్గర డిస్కషన్ మొదలెట్టా? మరేం లేదు డాడీ, తులసి మొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాను అంతే కదా మమ్మీ. అది సరే గాని నీకు ఎన్నిసార్లు చెప్పానురా ఆ ఇంగ్లీష్ లో మమ్మీ మమ్మీ అని పిలవద్దని, నోరారా అమ్మా అని పిలువు, నాకు అదే ఇష్టం. అలా పిలిచినందుకు సారీ అమ్మా, ఇంకెప్పుడు అమ్మా అని పిలుస్తానుగా. ఏమని పిలిచాడు అన్నది కాదో ప్రశ్న, ఎంత ఆప్యాయంగా పిలిచాడు అన్నదే ప్రశ్న. సరేలేండి, ఇక మీరు ప్రశ్నలు మొదలుపెట్టి ఆలస్యం చేయకండి, త్వరగా రండి టిఫిన్ చేద్దరు గాని. అలాగే రా బాబు. వాడు మన బిజినెస్ లో పెట్టుబడి పెడతాడా లేదా అన్నది ప్రశ్న కదయ్యా, డాలర్స్ రూపంలో పెడతాడా లేదా అన్నదే ప్రశ్న. అవునయ్యా, లేకపోతే మనకి ఎక్స్చేంజ్ ప్రాబ్లం వస్తుంది. జస్ట్ మినిట్. ఎవరు? బెనర్జీయా. ఏంటి వెంటనే బయలుదేరవాలా? అలా అయితే ఒక పని చేస్తాను, నేను ఈ పూట సింగపూర్ బయలుదేరి వెళ్ళి అక్కడ మన వాళ్ళతో డీల్ ఫినిష్ చేసుకుని అడ్డించి అంటే దుబాయ్ బయలుదేరి వస్తాను. ఓకే? అలాగే. డాడీకి మళ్ళీ ఫారెన్ ట్రిప్ వచ్చినట్టుందే. ఆయనకి ఇదేం కొత్త బాబు, నెలకి 20 రోజులు దేశాలు పట్టుకుని తిరగటమే. ఓకే ఏమో, అలా తిరిగి శ్రమ పడుతున్నాను కనుక
ఈ రోజు ఈ సిటీలో నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ గా ఉన్నాను. అసలు ఎలా తిరుగుతున్నాను అన్నది ప్రశ్న కదా, ఎందుకు తిరుగుతున్నాను అన్నదే ప్రశ్న. కరెక్ట్ డాడీ, నీకు ప్రశ్నలు తప్ప జవాబులు ఉండవా? వేయబోయి నువ్వు ప్రశ్న, నేను జవాబు చెప్తాను. ఎప్పుడో మీరు జవాబు చెప్పలేని ప్రశ్న వేస్తాడు, ఆ తర్వాత మీకు జవాబు ఉండదు, ప్రశ్న ఉండదు. ముందు తినండి. ఏమిటి ఇడ్లీయా? ఇడ్లీలో కారపొడి నేయాలంటే నేను తిన్నాను. అమ్మా, నాకు జరిగిన అన్యాయానికి మీరు అన్యాయం చేయాలి. ఏమిటి నీకు జరిగిన అన్యాయం? ఎన్నో ఏండ్లుగా నేను ఆ యజమాని దగ్గర పనిచేస్తున్నాను. నా బలహీన తెలిసి కూడా హఠాత్తుగా నన్ను ఉద్యోగాల నుంచి తీసేశాడు. నేను తినే ఫుడ్లో మట్టి కొట్టేశాడు. ఈ అభాగ్యుని ఆకలి కేకలు, గుంటె పంటలు, ఆ దుర్మద అంత ధనవంతు. ఆపు నీ డైలాగ్ లాపు. నీ ఉద్యోగం ఊడిపోయింది అంతేగా, పాత లోపలికి. ఎక్కడ జస్టిస్ జగన్నాథం గారు? తను న్యాయమూర్తి అయి ఉండి ఒక పేదవాడికి అన్యాయం చేస్తారా? ఎవరమ్మా నువ్వు? ఎందుకలా ఆవేశంగా? ఈనాటి సమాజంలో అధర్మాన్ని అన్యాయాన్ని ఎదుర్కొనే మనిషిని, ఇతన్ని హఠాత్తుగా ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారో అడగడానికి వచ్చాను, విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఇంటి పని, వంట పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోరా అని వాడికి ఉద్యోగం ఇచ్చాను. కానీ నాటకాల పిచ్చితో తన బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తించడం వలన వాడిని ఉద్యోగంలో నుంచి తీసివేశాను. నాది నాటకాలు పిచ్చి కాదు సార్, నేను పనులు మానేసి డైలాగులు చెప్పడం లేదు. కాఫీ కలుపుతున్నా, కూర తరుగుతున్నా, నాలోని కళాకారుడు కుదురుగా ఉండకపోవడం వల్ల అప్పుడప్పుడు అలా రెచ్చిపోతుంటాను. తప్పమ్మా, అంత మాత్రానా? నీ ఉద్యోగం తీసే హక్కు ఆయనకి ఎక్కడుంది? నన్ను అడుగుతారేమిటి? ఆయన అడగండి. ఉద్యోగం ఇచ్చిన నాకు తీసేసే అధికారం ఎందుకు లేదు? లేదు యువర్ ఆనర్, అకస్మాత్తుగా పనిలోంచి తీసేసే అధికారం మీకు లేదు. ఒక్క నెల నోటీస్ అయినా ఇవ్వకుండా ఏ యజమాని తన పని వాడిని తీసేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వండర్ఫుల్, వండర్ఫుల్, బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్. మా ఈ పాయింట్లన్నీ ఆయనకి తెలియవు. కొంచెం గట్టిగా అడగండి, నా ఉద్యోగం నాకు ఇచ్చేసారు. నువ్వు నోరు మీద అతిగా వాగామంటే ఉద్యోగంలో నుంచి కాదు ఊళ్ళో నుంచి గంటించేయగల జాగ్రత్త. అబ్జెక్షన్ యువర్ ఆనర్, మీరు వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఆల్ రైట్ ఆల్ రైట్, అబ్జెక్షన్ సస్టైన్. మీ ఆర్గ్యుమెంట్ చాలా పవర్ఫుల్ గాను కన్విన్సింగ్ గాను ఉండటం వల్ల అతను ఉద్యోగంలో చేర్చుకుంటూ కేసు ఎత్తివేయడమే. థాంక్యూ వెరీ మచ్ డాడీ. అమ్మా, మీ ఆర్గ్యుమెంట్ కి సార్ అదిరిపోయారు. జస్టిస్ జగన్నాథం కూతురంటే ఏమనుకున్నారో బడుద్దాయి. ప్రత్యర్థులు ఎవరైనా ఆర్గ్యుమెంట్ లో చిత్తు చేసేయగలరు. కరెక్ట్ సార్. అసలు అమ్మాయి గారు లా చదివి కోర్టు హాల్లోకి ఎంటర్ అయితే వారం తిరగకుండా టాప్ మార్చేస్తారు. నువ్వు పని మానేసి కూర్చుని హరికథలు చెబితే నీ టాప్ పైకి లేచిపోతావు. వద్దు సార్, కాఫీ కావాలి సార్. ఫ్రెష్ గా, వేడిగా, త్వరగా. ఒక్క క్షణం. వస్తున్నానండి. రావాయరా, ఇదిగో లేటెస్ట్ టైప్ రికార్డర్ నీకోసమే తెచ్చాను. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను, ఏమీ తోచట్లేదు అంటున్నావు. నిజంగానేనండి, భర్త వ్యాపారం అంటూ దేశాలంటూ తిరుగుతుంటేను, కొడుకు చదువు కాలేజ్ అంటూ బయట తిరుగుతుంటేను, నాలాంటి ఆడదానికి నిజంగా ఏమీ తోచదండి. అందుకే కదా తీసుకొచ్చాను. ఇది నచ్చలేదంటావా? చెప్పు, రేపు దుబాయ్ వెళ్ళినప్పుడు నీకేం కావాలంటే తీసుకొస్తాను. నాకు తోచడానికి, తోడుగా ఉండటానికి తీసుకురావాల్సింది ఇది కాదండి, ఒక చక్కని కోడల్ని. వాడు లాపాస్ అవ్వాలి, పెద్ద లాయర్ కావాలి, దేశమంతా చెప్పుకునేంత పేరు తెచ్చుకోవాలని పట్టుపట్టిందనివి, వాడికి అప్పుడే పెళ్ళంటావు ఏంటి? నా ఆశయం వాడు ఎలాగూ తీరుస్తాడు, కానీ ఆ తర్వాత అయినా వాడి పెళ్లిని గురించి మనం ఆలోచించాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంధ్రాంతా చడామడా తిరిగేసి ఓ పిల్లని తీసుకొచ్చి వాడికి పెళ్లి చేసేస్తా. సరే డాడీ. రావాయరా, ఇప్పటి వరకు మీ అమ్మ నేను నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు వెంటనే పెళ్లి చేసి కోడల పిల్లని తెచ్చుకుని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని కాలక్షేపం చేయాలని మీ అమ్మ కోరిక. అందుకని అర్జెంటుగా నీకు సంబంధం చూసి. మీరు శ్రమపడి నాకు సంబంధం చూడటం ఏమి డాడీ? అంటే మాకు తెలియకుండానే నువ్వు ఎవరైనా అమ్మాయిని చూసుకున్నావుంటే మన సంగతి చెప్పే కాదట. తులసి, ఈ విషయం వాడు నేను డిస్కస్ చేసుకున్నా, కానీ ఈ లోపుగా నువ్వు వెళ్ళి విస్కీ బాటిల్ షారాలు దాసుకో. ఒరే బాబు, నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ నాన్నతో చెప్పి, ఆయన కాదన్నా నేను పట్టుబెట్టి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. అలాగే ముందు వెళ్ళి విస్కీ బాటిల్ ఇస్తా. కమా, ఇప్పుడు చెప్పరా బాబు, ఎవరైనా అమ్మాయిని కన్నా ప్రేమించావా? ప్రేమించావంటే ఇంచుమించు అలాంటి పనే చేశాను అనుకో డాడీ. కాకపోతే ఇదిగో ప్రేమ విషయంలో దంకకూడదు. ఎవరిని ప్రేమించావు అన్నది కాదు ప్రశ్న, ప్రేమ విషయంలో ఎంత తెగించావు అన్నదే ప్రశ్న. అప్పట్లో మీ అమ్మను నేను ఎంత చండ ప్రచండగా ప్రేమించానో తెలుసా? అంటే అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా డాడీ? మర్చేవనుకున్నావా? మీ అమ్మ కోసం కోడలు దూకేవాడిని, ఇదే దినచర్యగా పెట్టుకున్నానని మీ తాతయ్యకి తెలిసి గోడలకి గాజు బెంగులు పెట్టించాడు, దిక్కుమాలిన కుక్కల్ని కాపలా పెట్టాడు. అయినా దగ్గనా గాజు బెంగులు గీసుకుపోతున్నా, కుక్కలు పిక్కలు పెట్టినా, దంకు గంగు లేకుండా, నదులు బెదులు లేకుండా వెళ్ళి మీ అమ్మను కలుసుకునేవాడా? ఆఖరికి పెళ్లి విషయం తాతగారితో ఎలా మాట్లాడావు డాడీ? ఏముంది, ఒక రోజు పూనకు వచ్చి మీ అమ్మ చేయించుకుని సరాసరి వాళ్ళ బాబు దగ్గర తీసుకెళ్లాను.
మా పెళ్లి చేస్తావా చస్తావా అని రెచ్చిపోయాను. ఆయనకి చావడానికి ఇష్టం లేదులే ఉంది. మా ఇద్దరు పెళ్లి చేసాడు. అందుకని ప్రేమ విషయంలో తగ్గకుండా ధైర్యంగా నాలాగా పెళ్లికి ప్రొసీడ్ అయిపోవాలి. బాబు మురళి, ప్రేమ పెసరట్టు అంటూ ఏవేమో కోసేస్తున్నారు. ఆయన మాటలు నమ్మావంటే అంతే. అంటే నాన్న చెప్పిందంతా నిజం కాదంటావమ్మా? అవునురా బాబు, వాళ్ళ నాన్నగారితో పెళ్లి చూపులకు వచ్చి పిత్తరు చూపులు చూశారు. మా నాన్నగారు పలకరించబోతే గడగడా ఉడిగిపోయి ఒళ్ళంతా చెమటలు పెట్టి ఆ గుడ్డలు. సర్లేవాయ్, అప్పుడు నేను చేద్దామనుకుని చేయలేకపోయినవన్నీ కనీసం అబ్బాయి అయినా చేస్తాడేమో నేను చెప్పాను. అలా చెప్పండి. అయినా నేను ఏం చెప్పాను అన్నది కాదు ప్రశ్న, అబ్బాయి ఏం చేస్తాడు అన్నదే ప్రశ్న. కరెక్ట్ కదా? అయితే ప్రొసీడ్. రేఖా రేఖా, కమా. ఏమిటి అడవుడు వచ్చా? ఇప్పుడు అర్జెంట్ గా మీ ఇంటికి వెళ్ళాలి. మా ఇంటికా? ఎందుకు? మీ నాన్నగారిని కలవాలి. కలిసి మన ప్రేమ విషయం ఆయనకి చెప్పేయాలి. మై గాడ్, హఠాత్తుగా ఇలా ఆవేశ పడిపోతున్నావేంటి? ప్రేమ విషయంలో ఆలస్యం పనికిరాదన్నారు పెద్దవాళ్ళు, అందుకే ధైర్యంగా అర్జెంట్ గా చెప్పేయాలి. కమా. అది కాదు, ఇక నువ్వేం మాట్లాడకు. ఇప్పుడు మనం వెళ్తున్నాం, మీ నాన్నగారికి చెప్పి తీరుతున్నాం. తప్పదంటావా? తప్పదు. రేఖ, మీ నాన్న అరవటాలు కరవటాలు చేసే కోపిష్టి టైప్ కాదు కదా? ఏ టైప్ అయితే నీకెందుకు? ధైర్యంగా మాట్లాడేసే. మాట్లాడడం ఏమిటి? అవసరమైతే భార్య ఎత్తున పోట్లాడతాను కూడా. నువ్వు ఇలా కూర్చో, నేను వెళ్ళి మా నాన్నగారిని తీసుకో. ఓకే. ఓరోరి దుర్యోధన దుశ్శాసన హతకులారా, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ కదా. అందులో డౌట్ ఏముందమ్మా? అఖిలాంధ ప్రేక్షకులు ఒప్పుకున్నారు నేను చండ ప్రచండ నటుణ్ణని. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు నటించి నీ ప్రతిభ ఏమిటో నిరూపించుకోవాలి. చెప్పండమ్మా. నా వల్ల కాదు, రాముడు వేషం వేస్తాను, భీముడు వేషం వేస్తాను, రంభ వేషం వేస్తాను, చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆడామగా కాని వేషం అయినా వేసేస్తాను. కానీ మీరు చెప్పిన వేషం నా వల్ల కాదు, వేరే ఎవరినన్నా చూసుకోండి అంతే. నేను చెప్పినట్లు చేయకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. అంతేకాదు, నువ్వు ఎక్కడ స్టేజ్ ఎక్కిన నాటకం ఆడినా కిరాయి వాళ్ళని పెట్టి కుళ్ళిపోయిన కోడిగుడ్లు కాంకర్ రాళ్ళు విసిరేలా చేస్తాను. అమ్మా, మీ మూలంగా ఆంధ్రదేశం ఓ ఉత్తమ కళాకారుడిని కోల్పోతుంది. కళ నా ఊపిరి, నాటకం నా ప్రాణం. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను, ప్రాణాలకు తెగిస్తానమ్మా. ఓకే. కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుని బ్రహ్మాండంగా తయారై దున్నయ్యాలి. వేరే మీ నాన్నగారు లేరా? ఉన్నారు, వస్తున్నారు. ఏదేమైనా రేఖ, నాకు చిన్న ఉనికి లాంటిది పుట్టుకొస్తుంది. ఉనుకులేదు, తడుపులేదు, తడుతున్నాడు. హాయ్ డాడీ. హలో బేబీ. ఈ అబ్బాయి గారు ఎవరు? అబ్బాయి గారు అంటారండి డాడీ, నీకంటే చిన్నవాడేగా. కరెక్ట్ కరెక్ట్, గాడు అనాలి. ఈ అబ్బాయి గాడు ఎవడు? అదే డాడీ, నేను చెప్పాను చూడు, మురళీకృష్ణ అని. నమస్కారం. నమస్తే నమస్తే. ఏమిట్రా ఇలా వచ్చావు? అదేనండి, మీతో కొంచెం మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ముందు నేనెవరో తెలుసా? సింహాన్ని. సింహాన్ని? అదేమిటి సార్, అచ్చం మనిషిలాగా ఉన్నారుగా. జోకులేకు, ఈ జస్టిస్ జగన్నాథం పేరు చెబితేనే కోర్టు గోడలు గసగస ఉనికిపోతాయి. నేను అసలు సుత్తి పట్టుకుంటే ప్రేక్షకులు మొత్తం అదిరిపోయేటట్టు సుత్తి కొట్టగలను. డాడీ, ఇంతకీ అసలు విషయం మధ్యలో అడ్డం కాకు బేబీ. నా గురించి తెలిసిన వాళ్ళందరూ నన్ను సుత్తి జగన్నాథం అంటారు. ఈయన అవునండి, మీ మాటలు బట్టి అలా అనడం కరెక్ట్ అనిపిస్తుంది. నీకు కరెక్ట్ అనిపిస్తే ఎంత, అనిపించకపోతే ఎంత? కమ్ టు ది పాయింట్, అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? మరేం లేదు సార్, నేను మీ రేఖ ప్రేమించుకున్నావు. మీకు వేరే పల్లెల్లేవా? చదువుకోండ్రా అని కాలేజీలకి పంపిస్తే ప్రేమించుకోటాలు, తండ్రులకి చెబటాలు, ఎంత ధైర్యం ఈ జస్టిస్ జగన్నాథానికి! చట్టాలు సెక్షన్లు తప్ప ప్రేమలు దోమలు అంటే ఒళ్ళు మంట. యునో, అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా సార్? ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. నా వృత్తిని ప్రేమించాను, నా సొత్తిని ప్రేమించాను. డాడీ, మీరు పడవలసిన దానికంటే ఎక్కువ ఆవేశపడుతున్నారు. ఎస్ బేబీ, ఎస్ యు ఆర్ రైట్. ఇప్పుడు కాసిన బిస్కెట్లు ఒక టీ తాగితే ఆయాసం తగ్గుతుంది. రే బాయ్, ఒక టీ బిస్కెట్ అర్జెంట్. సార్ కాఫీ. ఒక్క సార్ ఏమిట్రా? సార్ గారు అనాలి. సారనా గారనా ఒకటే సార్, తీసుకోండి సార్. ఊరుకో బేబీ, ఇట్లాంటి వాళ్ళకి చనువేయకూడదు. నాకే భాషలు నేర్పుతున్నావురా? ఈ క్షణమే నీ ఉద్యోగం తీసేసి నీ డ్రెస్ చూడదీసి గోచి పెట్టి బయటికి గెంటేయగల రాస్కెల్. లేవండి సార్, బిస్కెట్లు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి సార్. వేధవా, నా ఇంట్లో నా డ్రెస్ వేసుకుని నా యాక్ట్ చేస్తావా? యాక్ట్ చేయనా సార్? అమ్మాయి గారు బలవంతం చేస్తే గటం బాగా కుదిరింది కదా అని శివాలు ఎత్తిపోయి నటించాను సార్. సార్ నా ఉద్యోగం తీయకూడదు సార్. అయితే కాఫీ ఫ్రెష్ గా పెట్టరా.
క్షణంలో. అయితే రేఖ, ఈ నకిలీ నాన్ సెటప్ అంతా నీదేనన్నమాట. ఇలాంటి చిలి పనులను చేయటం దానికి చిన్నప్పటి నుంచి అలవాటే బాబు. ఏం బేబీ, కాబోయే పార్ట్నర్ కూడా ఇలా అలర పెట్టేస్తున్నావు అనమాట. పార్ట్నర్ అనేస్తున్నారు. అయితే మీరు ఒప్పేసుకున్నట్టే కదా డాడీ. ఓ yes, నిరభ్యంతరంగా. విష్ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ డాడీ. ఓకే. ప్రేమ ఓకే, పెళ్లి ఓకే, చిన్నోళ్ళ పెళ్లికి పెద్దోళ్ళు ఓకే. నువ్వు నాకే, నేను నీకే, మన్మథ బాలాకి, మందారాలు సింధూరాలు అన్ని నీకే, మంగళ్యాలు సౌభాగ్యాలు అన్ని నాకే, మందారాలు సింధూరాలు అన్ని నీకే, మంగళ్యాలు సౌభాగ్యాలు అన్ని నాకే. ప్రేమే సత్యం, ప్రేమే నిత్యం, ప్రేమే ప్రాణం, ప్రేమే సర్వం. ఓకే. పొదరిళ్ళకే అందేది అడిగేది ఇంకా కౌగిళ్ళకే, తాళాలు మోగేది ఇంకా తాకిళ్ళకే, తాళాలు తీసే వలపు వాకిళ్ళకే. సంధ్యా రాగాలరా నీతో తేగాల లేత లేత నీ వాళ్ళు కోతకొచ్చే మా వీళ్ళు పుట్టులాగే నీ కళ్ళు గుండె తీసే సంకే. సన్నాయి సందిళ్ళులే, ప్రేమే లోకం, ప్రేమే కాలం, ప్రేమే దీపం, ప్రేమే దైవం. ప్రేమ ఓకే, పెళ్లి ఓకే, చిన్నోళ్ళ పెళ్లికి పెద్దోళ్ళు ఓకే. నువ్వు నాకే, నేను నీకే, మన్మథ పందిళ్ళనే పందిళ్ళు వేసేదాకా సందిళ్ళనే, పందాలు కోరేది ఇంకా పొమ్మళ్ళనే, ఆ ముళ్ళు వేసేలోగా నీ ముద్దునే. నీలాకాశాలలో తారా జావిల్లిగా కరిగే మేఘాలలో మెరిసే హరివిల్లుగా, లేలే తచ్చే వాళ్ళు చేసుకున్న చెక్కిళ్ళు, కొత్త కొత్త క్రావిళ్ళు దిద్దుకున్న కుచ్చి. సన్నాయి సందిళ్ళులే, ప్రేమే దాహం, ప్రేమే దేహం, ప్రేమే మోహం, ప్రేమే మోక్షం. ప్రేమ ఓకే, పెళ్లి ఓకే, చిన్నోళ్ళ పెళ్లికి పెద్దోళ్ళు ఓకే. నువ్వు నాకే, నేను నీకే, మన్మథ బాలాకి, మందారాలు సింధూరాలు అన్ని నీకే, మంగళ్యాలు సౌభాగ్యాలు అన్ని మందారాలు సింధూరాలు అన్ని నీకే, మంగళ్యాలు సౌభాగ్యాలు అన్ని నాకే. ప్రేమే సత్యం, ప్రేమే నిత్యం, ప్రేమే ప్రాణం, ప్రేమే సర్వం. ఓకే 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 ఓకే. గురు, ఉద్యోగం కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్న చిలక అదుగోరా. అవునరా, చాలా ఆఫీసుల దగ్గర చూసాం, ఇంకా దొరికినట్లేదు. మన దారిలో తెద్దామా చిలక? కలకలాడుతుంది, ఉద్యోగం మనం ఏర్పాటు చేద్దాం. అవునరా. మేడం, మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ఇలా మీరు ఆఫీసుల చుట్టూ తిరిగే కన్నా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులో మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే మంచిదేమో, తొందరగా జాబ్ వస్తుంది. నిజమే అనుకోండి, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అదే, అంత శ్రమ పడాల్సిన అవసరం లేదండి.
అదిగో వాళ్ళదే మొబైల్ ఆఫీస్. రండి. నీకేం భయం లేదమ్మా, వాళ్ళకి లేవరు. మీరు సమయానికి వచ్చి రక్షించకపోతే నేనేమైపోయేదాన్నో. ఒక అన్నలా వచ్చి రక్షించినందుకు చాలా కృతజ్ఞరాలి. అది సరేనమ్మా, నువ్వు వాళ్ళ చేతుల్లో ఎలా చిక్కున్నావు? అమ్మ తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆవిడ చూపు లేని మనిషి. అమ్మని పోషించుకోవడం నా బాధ్యత. అందుకని ఉద్యోగం కోసం తిరుగుతుంటే వాళ్ళు జాబ్ ఇప్పిస్తామని మోసం చేశారు. డబ్బు మదంతో ఉన్న ఇలాంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద హాబీ అయిపోయింది. పదమ్మా, మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఏమిటి గుమ్మల్లో ఎదురు చూస్తున్నావు? అమ్మాయి కోసమా? అవును శాంతమ్మా, ఉద్యోగ ప్రయత్నంలో పొద్దుననుగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాను. కొంచెం సేపట్లో వస్తుందిలే. వస్తానమ్మా. అదేనండి మా ఇల్లు, ఒకసారి లోపలికి రండి. ఇప్పటికే ఆలస్యమైంది, మరొకసారి వస్తాను. ప్లీజ్ అలా అనకండి,
మిమ్మల్ని మా అమ్మకు పరిచయం చేస్తాను. ఒక్కసారి లోపలికి రండి. సరేనమ్మా. అమ్మా వచ్చావమ్మా. నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇంత ఆలస్యమైంది అమ్మా. రండి మురళీబాబు, నువ్వే మా అమ్మ. నమస్కారం అండి. ఎవరమ్మా ఇతను? ఇందాక రోడ్డు మీద కొందరు రౌడీలు నన్ను అల్లరి చేయబోయారు. ఆ సమయానికి హఠాత్తుగా ఈయనొచ్చి వాళ్ళ నుంచి నన్ను రక్షించారమ్మా. బాబు, మేం మగదిక్కు లేని వాళ్ళం. నా బిడ్డని తోడబుట్టిన వాళ్ళ కాపాడావంటే మీరును ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. ఒకవేళ ఆ పాపిస్టు వాళ్ళ మూలంగా నా బిడ్డకి ఏదైనా జరిగింటే జీవితాంతం కుమిలిపోయి ఉండేవాళ్ళం. మీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? పద్మకి నేను తోడబుట్టిన లాంటి వాడు అన్నావు. అంటే నేను మీ బిడ్డ లాంటి వాడిని. ఏ తల్లి కొడుకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకోకూడదమ్మా. బాబు, నీ మాటలు వింటుంటే ఎడారి లాంటి ఈ అమ్మ మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. పద్మ, బాబు కొంచెం మజ్జిగ తెచ్చియమ్మా. అలాగే అమ్మా. ఎవరబ్బాయి బాబు? మా నాన్నగారు ధనంజయరావు గారిని పెద్ద వ్యాపారస్తులమ్మా. అంత పెద్దింటి అబ్బాయివి, మా అమ్మాయి కోసం రవడీలతో గొడవ పడ్డావు అంటే నీదెంత గొప్ప మనసు అర్థమవుతోంది. నేనే దురదృష్టవంతురాల్ని బాబు, నేను కళ్ళారా చూసే అదృష్టానికి నోచుకోలేదు. అన్నయ్య తీసుకో. పేదవాళ్ళం, ఇంతకంటే ఏమీ ఇవ్వలేం. తీసుకో బాబు. మమత్వం ఇచ్చేవి మంచి నీళ్ళైనా సరే మనసుకి ఎంతో తృప్తినిస్తాయి. వెళ్ళొస్తానమ్మా. మంచిది బాబు. వచ్చేసావా? నువ్వు ఆ రౌడీలతో ఏదో గొడవ పడ్డావని తెలిసి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఆ కంగారులో ఆ పోలీసు గారిని, ఆ విష్ణు చక్రం గారిని మీ అమ్మ మాటలతో హింసించి బ్రతుకు మీద విరక్తి కలిగేటట్టు చేస్తాను. చాలే, మీరు ఊరుకోండి. బాబు మురళి, అసలు ఏం జరిగిందిరా? ఏమీ జరగలా. ఏమన్నా సరే నువ్వే చెప్ప. నువ్వు చెప్పు బాబు. మరేం లేదమ్మా, పాపం ఎవరో ఒక అమ్మాయిని నాలుగు రౌడీలు పట్టుకుని అల్లరి చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక నేను వాళ్ళకు పాఠం నేర్పాను అంతే. పాపం, ఆ అమ్మాయికి దెబ్బలు తగలేదు కదా? లేదమ్మా, ఆ వెధవుల బారి నుంచి కాపాడి వాళ్ళ ఇంటికి చేర్చాను. పాపం అమ్మాయి తల్లి గుడ్డిది, చేసిన ఉపకారానికి ఎంతో ఆనందంతో పొంగిపోయింది. నాకు తెలుసు బాబు, ఆస్తి ఐశ్వర్యం ఎంతున్నా లేని వాళ్ళకి సాయం చేసే గుణం నీకుందని నాకు తెలుసు. అమ్మా, ఆప్యాయంగా వాళ్ళు ఇచ్చిన ఒక గ్లాసుడు మజ్జిగ అమృతంలా అనిపించింది. ఎందుకు, వాళ్ళెంతో కావాల్సిన వాళ్ళలాగా అనిపించారు. చూసారండి చూసారా, అబ్బాయికి పేదవాళ్ళంటే అభిమానం, పరోపకార గుణం ఇవన్నీ నా నుంచి వచ్చినవేనండి. మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. నిజంగా నీకు పరోపకార గుణమే ఉంటే పాపం ఆ పోలీసు గారిని, ఆ విష్ణు చక్రం గారిని ఇకనైనా హింసించడం మాని వాళ్ళని పంపేసి ఇంకా కొన్ని రోజులు బతికేటట్టు. అమ్మయ్యా, ఇందాకటి నుంచి మా అమ్మ మమ్మల్ని నిలబెట్టి దులిపేసినందుకు మీరేమనుకోకుండా పారిపోండి. నాకు కూడా వాళ్ళలాగా హఠాత్తుగా అదృశ్యమయ్యే అదృష్టం ఉంటే ఎంత బాగుండు. మీ వేళా కొలాలా పండి బాబు మురళి, పద స్నానం చేసి భోంచెద్దు గాని ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది పద. నేను కూడా ఇంకొక రౌండ్ ఫినిష్ చేసి వస్తాను భోజనానికి. హలో పద్మ. హలో అన్నయ్య, ఏమిటి ఇక్కడున్నారు? వీడి పేరు విష్ణు చక్రం, నా బెస్ట్ ఫ్రెండ్. పని లేదని బజార్ లో ఏదో కొందాను వచ్చాడు, వాడితో పాటు నేను వచ్చాను. నా గురించి ఆవిడ పూర్తిగా చెప్పేస్తున్నాం. ఆవిడ గురించి నాకేం చెప్పవేరా? మొన్న రౌడీస్ నుంచి రక్షించాను చూడు. ఆచలమ్మే, పేరు పద్మ. ఓహో పద్మగారా, నమస్కారం అండి. వీడు మిమ్మల్ని రక్షించి నేను రక్షించక వీక్షించడం వల్ల వీళ్ళమ్మగారు పెట్టే తిట్లు భక్షించవలసి వచ్చిందండి. వాడి మాటలు ఏం గానీ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? ఇక్కడ కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని వచ్చాను. అన్ని చోట్లలాగే జాబ్ లేదని సుఫార్ చెప్పారు, ఇంటికి బయలుదేరాను. నీకు జాబ్ రాకపోవడమా? నేను తలుచుకున్నానంటే. నువ్వు ఆవేశంగా ఏం తలుచుకోకు, ఆలోచించి ఆ జాబ్ విషయం తర్వాత చూద్దాం. అలాగే పద్మ, పద డ్రాప్ చేస్తాం. ఏమమ్మా పార్వతమ్మా, ఇలా అద్దె డబ్బుల కోసం ఎన్నాళ్ళు తిప్పుతావమ్మా? రెండు నెలలుగా రేపిస్తాను మాపిస్తాను చెబుతున్నావే తప్ప ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాను పోలేదు. అది కాదు బాబు, అమ్మాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఉద్యోగం దొరకగానే. ఎప్పుడు దొరుకుతుందమ్మా ఉద్యోగం? నీ అమ్మాయికి జన్మకు ఉద్యోగం దొరకకపోతే నా అద్దె డబ్బులు ఇవ్వనంటావా? తొందరపడకండి బాబు. పద్మ ఇదిగోనమ్మా, ఈ డబ్బు తీసుకెళ్లి అరుస్తున్న అతని మొహన్ కొట్టు. వద్దన్నయ్య, మీ అభిమానాన్ని అలుసుగా తీసుకుని మీ దగ్గర ఇలా డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను ఒక అన్నలాగా ఆత్మీయుడిలాగా భావిస్తే తీసుకోక తప్పదు. తీసుకో తీసుకో.
భజగోవిందం గారు, మీరు అనవసరంగా రావటం ఆపండి. పాత రెండు నెలలదే కాకుండా ఈ నెల కూడా కల్పిస్తున్నాను, తీసుకోండి. పదమ్మ లోపలికి. ఇలా నాకు డబ్బులు ఇస్తే నేనెందుకు కరుస్తానమ్మా? అరవటం నా వృత్తి విజయం కాదుగా. పద్మ, అంత డబ్బు నీకెక్కడదమ్మా? ఉద్యోగం వచ్చిందా? లేదమ్మా, నిన్న నన్ను రక్షించిన మురళి అన్నయ్య సాయం చేశారు. సాయం అనే పేరుతో పరిచయమైన మనుషుల దగ్గర డబ్బాసించటం పొరపాటమ్మా. మన అవసరానికి ఉపయోగించుకునేది అనుబంధం అనిపించుకోదు. అమ్మా, మొన్న మీ కన్న బిడ్డలా భావించావు. నీ కొడుకే ఈ పరిస్థితిలో డబ్బిస్తే అది సాయం అనిపించుకోదమ్మా, బాధ్యత అనిపించుకుంటుంది. అలా అనుకుని ఈ డబ్బిచ్చాను, తప్పంటావా? ఎంత మాట బాబు, దిక్కు ముక్కు లేని మాకు నువ్వు అండగా నిలబడి అభిమానంతో ఉపకారం చేస్తే అది తప్పని ఎలా అనగలను? ఇన్నాళ్ళు మా పద్మకి తోడబుట్టినవాడు లేడే అని బాధపడేదాన్ని, ఇప్పుడు ఆ బాధ తీరిపోయింది బాబు. అమ్మా, మీ పద్మ ఒక్కరు కాదు, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని గుర్తుంచుకోండి. ఓకే, కబుర్లు చెప్పుకున్నారు. సరే, చూస్తాలే. మాకు పొట్టబోయ్ బిడ్డకి నీ పేరే పెట్టుకుంటావు. పర్సులు కొట్టేస్తావా? 209 స్టేషన్ లాకప్ లో చూస్తాయి. ఇదిగో మేడం మీ పర్స్. థ్యాంక్స్ అండి. డబ్బంతా ఉందిలే చూసుకోండి. పర్వాలేదండి, ఉంటుందిలేండి. ఉంటుందని చెప్పడం కాదండి, దొంగిలించబడ్డ వస్తువు మా ద్వారా మీకు అందినప్పుడు చెక్ చేసుకోవడం ఫార్మాలిటీ. డబ్బుంది లేదో చూసుకోండి. ఉంటుందండి. ఎందుకండి అంత మొహమాటం? నేను చూస్తా లేవండి. నేను దొంగ నరిచింది వాడు నా డబ్బెత్తుకు పోతున్నాడని కాదండి, మా అమ్మగారి కోసం. నా దగ్గర ఉన్న డబ్బంతా పోగు చేసుకున్నా, ఆ మందు సీసా ఎక్కడ పోతుందో అని భయంతో అరిచాను. సారీ, ఈ మాత్రం దానికే మిమ్మల్ని శ్రమ పెట్టాను. కొన్నింటి విలువ డబ్బుతో కట్టకూడదండి, నాకు తెలుసు. ఈ మందు సీసా మీకు ఎంత అవసరమైందో. థ్యాంక్స్, నేను వెళ్ళొస్తాను. వెల్కమ్. రాజా, మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోకపోతేని మా నాన్నగారు ఒప్పుకున్నారు, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. నేను ఒప్పేసుకుంటున్నాను, మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఒప్పు అంటావేంటయ్యా? అవి నీ కూతురా? అవును. తర్వాత నా డైలాగ్ ఏమిటో చెప్పు. ఈ డైలాగు, అరే విష్ణు, ఇది శ్వాసం నాటకం, ఇందులో విష్ణువు బ్రహ్మలు ఉండరు. విష్ణు, ముందు రిహార్సల్ ఆపండిరా, నాకు ఒక సమస్య వచ్చింది. రిహార్సల్ ఆపియాలా బాబు? ఎల్లుండే నాటకం, నాకింకా పోర్షన్ రాలేదు. జనం రాళ్ళు చెప్పులు ఎట్టు కొడతారండి? మీకేమి? మురళి గారు, కాంట్రాక్ట్ అంది, టికెట్ కూడా అమ్మేశాను. జనం వాళ్ళు కొట్టరు, నన్ను కూడా పిలుస్తారు. అది కాదయ్యా, నా సమస్యకు ఒక దారి చూపిస్తే మళ్ళీ మీ దారిని మీరు రిహార్సల్ చేసుకోవచ్చు. అసలు నీకు వచ్చిన సమస్య ఏమిట్రా? ఒరే చక్రం, నేను చెల్లెల్లా చూసుకునే పద్మ తెలుసు కదా, అమ్మాయికి అర్జెంట్ గా ఉద్యోగం ఇప్పించాలి. మా ట్రూప్ లో కష్టం దాగే ఉద్యోగం ఖాళీగా ఉంది. భద్రం గారు, అడ్డమైన ఉద్యోగాలు చేయడానికి మీలాంటి నాలాంటి మనిషి కాదు, మీరు ఊరుకోండి. ఒరే,
మీ నాన్నగారు చెప్పినట్టు ఎవరి చేతనా చెప్పిస్తే ఎలా ఉంటుంది? ఐడియా. హలో మేనేజర్, కేశవరావు గారు లేరా? లేరండి. మీరు? నేను ధనంజయరావు గారు అబ్బాయి. మురళి. ధనంజయరావు గారు అబ్బాయి మీరా? మా బాస్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటారు. రండి. మా నాన్నగారు ఏదో ముఖ్యమైన పని మీద వచ్చారు. మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారా? అల్జా బాబోయ్, పిలవండి పిలవండి. ఇదిగో ఇక్కడ ది గ్రేట్ ధనంజయరావు. అవును, మీ బాస్ గాడు మా ఫ్రెండ్ గాడు కేస్ గాడు ఇక్కడ. సారీ సార్, కేశవరావు గారు మనవడు పుడితే చూడడానికి వాళ్ళ నేటివ్ ప్లేస్ వెళ్ళారు. ఆ కేస్ గాడు చిన్నప్పటి నుంచి అంతే, స్కూల్ ఎగ్గొట్టి తాతగారింటికి పోయేవాడు, పెళ్ళైన తర్వాత ఆఫీస్ ఎగ్గొట్టి అత్తవారింటికి పోయేవాడు. ఇప్పుడు బిజినెస్ మానేసి మనవడిని చుట్టానికి నేటివ్ ప్లేస్ కి పోయాడా? కుదరదు కుదరదంటే 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 ఎలా డాడీ? వెళ్ళిపోయాడు కదా, మనం ఏం చేద్దాం? లేకపోతే ఏమిటయ్యా, నా అంతటి వాడిని పరిగెత్తుంటూ వస్తే మనవడిని చుట్టానికి ఎడతాడు. మనవడిని నాకు మాత్రం అలా ఉంది. భాస్కర్ మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. పడతానయ్యా, ఆవేశపడతాను. మాట్లాడితే వెళ్ళికి రాబడతాను, నుకాలడ్డం పెడితే బోర్లా పడతాను. ఆఫ్టర్ ఆల్ పిఏ గడి, నువ్వు నాకు సలహాలు చెప్పడం ఏంట? డాడీ కూర్చుని పని చూద్దామా? సార్ తమకి కాఫీ కూల్ డ్రింక్స్ ఏవైనా తాగండి. బోర్న విటా తాగుతా. అది తాగే ముందు రెండు బొండాలు తిన్నా, అది తినే ముందు నాలుగు బందర్ లడ్డూలు తినేయాలి. అలాగే సార్, అన్ని తెప్పిస్తాను సార్. ఇంకా ఫ్రూట్స్ కూడా తింటాను. డాడీ అసలు విషయం చూద్దామా? అలాగే అలాగే. చూడు మేనేజర్, నాకు తెలిసిన ఈ అమ్మాయికి ఈ ఆఫీస్ లోనే ఉద్యోగం వేయించాలి. అంతగా కావాలంటే కేసు గాడు వచ్చిన తర్వాత నేను మాట చెప్పాలి. అయ్యయ్యో, తమరు వేరే చెప్పాలా? ఇవాళ అపాయింట్ చేసుకుంటా. ఉద్యోగం వచ్చేసిందిగా. థ్యాంక్ యూ. ఏమయ్యా మేనేజరు, బోర్న విధా అన్నావు, బందర్ లడ్డు అన్నావు, కనిపించలే. గుడ్ మార్నింగ్ సార్. వచ్చినంతసేపు అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏమిటి? ముందు టిఫిన్ సంగతి తెలుసు. టిఫిన్? టిఫిన్ మేనేజర్ ఎవడు? నన్నెవడంటావు? నువ్వెవడేవిరా? నేను హోల్ సిటీకి హోల్ అండ్ సోల్ దిగ్రేట్ ధనంజయరావు గారిని. ఏమిటి, నువ్వు ధనంజయరావు? కాకపోతే నువ్వుట్రా ధనంజయరావు. పోలీసులు ఫోన్ చేయరా, నా పేరు పెట్టుకుని మోసం చేయడానికి వచ్చాడు. పేరేమిటి? అవును, నేనే రా ధనంజయరావు. అయ్యి బాబు, మరణించండి బాబు, మరణించండి బాబు. బాబు మురళి బాబు ఎక్కడ దాక్కున్నారు బాబు? అంటే మా అబ్బాయి. మీ అబ్బాయి గారేనండి, నన్ను ఇలాగే రండి, తొమ్మిది ఇక్కడ ఇరికించేది. మిమ్మల్ని చూసి ఎక్కడో దాక్కుని ఉంటారు బాబు. బాబు మురళి బాబు రండి. నన్ను అడిగితే నేను ఉద్యోగం ఇప్పిస్తున్నా. రే కేశ, ఆ అమ్మాయికి ఉద్యోగం? ఓ అలాగే ఇస్తాను. మురళి, మొత్తానికి ఇవాళ ఒక మహానటుని చూపించారా? మేసేయండి సార్, ఈ డ్రెస్ మీదే గెటప్ కోసం అని తొందరపడి సైజ్ చేంజ్ చేసుకున్నాను. నాకు ఇచ్చేయండి. బాబు ఓ చిన్న పని అయిపోయింది కదా, వెళ్ళిపోదాం పదండి. ఏంటమ్మా? ఇవాళ శనివారం కదా బాబు, వెంకటేశ్వర స్వామి పూజ చేశాను. అమ్మా, ప్రతిరోజు తులసికోటకి ప్రతి శనివారం ఏదో దేవుడికి పూజ చేస్తుంటావు, ఎందుకోసం అమ్మా? ఈ పూజలన్నీ నీకోసమేరా బాబు. బ్రతుకులో నువ్వు ముందుకు వేసే ప్రతి అడుగు విజయానికి దగ్గర కావాలనే బాబు నేను ఆ దేవుడికి పూజ చేసేది. మురళి, మురళి ఆంటీ, మురళి ఆంటీ, ఆంటీ మనవాడు ఎస్ఎస్ఎల్సీ. చచా, ఎస్ఎస్ఎల్సీ నేను చదివింది, మనవాడు ఎల్ఎల్బీ రిజల్ట్స్ వచ్చాయి, మనవాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఇదిగో తీసుకో ప్రసాదం. అమ్మా ఇదిగోనమ్మా, నా నంబర్ స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు ప్రత్యేకంగా రాశారు. నాకు తెలుసు బాబు, నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నెరవేరుతాయని. అమ్మా, నేను ఈ రోజు ఇలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానంటే అందుకు కారణం నువ్వేనమ్మా. తల్లిగానే కాక ఒక గురువుగాను ఒక దైవంగాను నా వెనుక నిలిచి అనుక్షణం నువ్వు ఇచ్చిన ప్రోత్సాహమేనమ్మా నా విజయానికి కారణం. అందుకే ముందుగా నువ్వే దీవించాలి. తల్లి దీవెనలు బిడ్డకి ఎప్పుడూ ఉంటాయి బాబు. మురళి, నువ్వు పరీక్ష పాస్ అయిన ఈ సందర్భంలో ఈ అమ్మకు మాట ఇవ్వాలి. తప్పకుండానమ్మా, ఏమిటో చెప్పు. బాబు, విద్య అనేది అది చదువుకున్న వాళ్ళకే కాదు, ఎదుట వారికి సమాజానికి ఉపయోగపడాలి. రేపు నువ్వు లాయరు కాబోతున్నావు. ఈనాటి న్యాయం పేదవాళ్లకు దూరమై ధనికుల చేతుల్లో ఇరుక్కుపోయింది. నీ విద్యను కేవలం డబ్బు సంపాదించడం కోసం కాకుండా న్యాయానికి దూరమై అన్యాయం అయిపోయిన అనేక మంది అభాగ్యులున్నారు, వాళ్లకు ఉపయోగపడేట్టు చూడు. అవును బాబు, న్యాయం దీపం లాంటిది, అది అన్యాయం జరిగే మనుషులకు వెలుతురునివ్వాలి. న్యాయం నిప్పు లాంటిది, అది అన్యాయం చేసే పెద్దల్ని బూడిద చేయాలి. కోర్టులు, చట్టాలు, సెక్షన్లు, శాసనాలు పేదవాళ్ళకి న్యాయం చేస్తాయంటున్నాయే తప్ప నిజానికి అలా జరగటం లేదు బాబు. పేద గొప్ప తేడా లేకుండా, తనవాడు పరాయి వాడనే భేదం లేకుండా న్యాయాన్ని నిలబెట్టడమే నీ ధ్యేయంగా పెట్టుకోవాలి బాబు.
నీ తల్లి ఒక న్యాయమూర్తి కూతుర్రా. తను పేదరికంలో బతుకుతున్నా, డబ్బు కాసించకుండా న్యాయం కోసం పేదవాళ్ల కోసం వాదించి వాదించి న్యాయస్థానంలోనే ప్రాణాలు విడిచిన మహానుభావుడు ఆయన. అందుకే ఆయన జీవితాన్ని ఆదర్శంగా పెట్టుకుని నిన్ను పెంచాను. నీతికి నిజాయితీకి మంచికి మానవత్వానికి మరో రూపంలో నిన్ను తీర్చిదిద్దాను. పట్టుబట్టి నీ చేత న్యాయశాస్త్రాన్ని చదివించాను. ఈరోజు నిన్ను కోరుకునేది ఒక్కటేరా, నేరస్తుడు ప్రభువైనా పేదవాడైనా శిక్షించబడాలి. ఆ లక్ష్యం కోసమే అడుగు ముందుకు వేస్తానని నువ్వు నాకు మాటివ్వు. తప్పకుండా. లోకంలో అన్నిటికంటే అమ్మ మనసు అనేది అతి పవిత్రమైన పుస్తకం. అందులో రాయబడ్డ ప్రతి అక్షరం నా పాలిట వేదం. అందుకే నీ మాట నిలబెడతానని, నీ ఆశయం కోసమే నా విధి నీ వివేకాన్ని ఉపయోగిస్తానని ప్రమాణం చేస్తున్నానమ్మా, ప్రమాణం చేస్తున్నాను. చందనాలో ప్రేమ చందనాలో కంపించే కన్నులకి కసి పెంచే కౌగిలికి వయసుతో చేసే వందనాలు సొగసుతో చేసే లాంఛనాలు నిద్రలే చెడిపేటి చలగాటకం సంగ పొద్దుల్లో సంబరాలలో నీరు కారేటి నిబ్బరాలలో వాటేసి వాటేసి మరుమల్లే తోటేసి వయసుతో చేసే వందనాలు ముందు నోరుతారు అమ్మా, నా చేతితో నీకు స్వీట్స్ తినిపించాలి. ఏమిటి బాబు విశేషం? నాకు తెలుసులే అన్నయ్యా, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు కదా. ఒట్టి ఫస్ట్ క్లాస్ లో కాదమ్మా, స్టేట్ ఫస్ట్ వచ్చాను. చాలా సంతోషం. ఇంతకీ నువ్వు పాస్ అయ్యింది ఏ పరీక్షలో బాబు? నేరస్తుల్ని శిక్షించి న్యాయాన్ని రక్షించి సమాజానికి మంచి చేసే లా పరీక్షలోనమ్మా. నేను త్వరలో లాయర్గా కోర్టులో అడుగుపెట్టబోతున్నానమ్మా. నువ్వు లాయర్ కాబోతున్నావా?
వెళ్ళిపో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పద్మ, ఆ పైన వెళ్ళిపోమ్మను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. నా ఇంట్లో ఒక క్షణం ఉంటాను. ఏమిటమ్మా ఈ ఆవేశం? అన్నయ్య ఏం తప్పు చేశాడని వెళ్ళిపోమంటున్నా? చిన్నదానివి నీకు తెలియదమ్మా, న్యాయం చదివిన ఇలాంటి పెద్ద మనిషి మూలంగానే మన కుటుంబం ఇలా అయిపోయింది. నీకు తెలియదమ్మా, కోర్టులో నిజం చెప్పిస్తానని ఒక లాయర్ చెప్పిన అబద్ధం కారణంగానే మన బ్రతుకులు ఇలా అస్తవ్యస్తం అయిపోయాయి. కట్టుకున్న భర్తని, కన్న బిడ్డని పోగొట్టుకుని కంట్లోనూ ఇంట్లోనూ చీకటి నింపుకున్నాను. కన్ను తల్లిదయ్యుండు కూడా సరిగా నీకు పట్టెడు మెతుకులు పెట్టుకోలేని దౌర్భాగ్యరాలిగా మారడానికి కారణమే ఇలాంటి చదువు చదువుకున్న ఒక లాయర్. అందుకే ఆ చదువుని, అది చదువుకున్న వ్యక్తిని, ఆ వృత్తిని నేను ద్వేషిస్తాను. వెళ్ళిపోమ్మను, అతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మనమ్మా. ఒక మాట చెప్తాను, వింటావా? ఒక లాయర్ అన్యాయం చేశాడని, ఒక డాక్టర్ ప్రాణం తీశాడని లోకంలో ఉన్న లాయర్లని, డాక్టర్లని నిందించడం పొరపాటు. నీతికి నిజాయితీకి కట్టుబడి న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకున్న డిగ్రీ, వేసుకున్న కోర్టుకి గౌరవాన్ని కలిగించే లాయర్లు ఎంతో మంది ఉన్నారు. నేను పవిత్రమైన ఒక తల్లి పెంపకంలో పెరిగిన వాడిని, పట్టుదలతో లక్ష్యంతో చదివిన వాడిని, ఒక ఆశతోనూ ఒక ఆశయంతోనూ ఈ లాయర్ వృత్తిని చేపట్టిన వాడిని. ఎవరి కారణంగానో జరిగిన అన్యాయానికి నన్ను దూషించి వెళ్ళిపోమనడం న్యాయం కాదమ్మా, న్యాయం కాదు. చెప్పమ్మా, నీ కుటుంబానికి జరిగిన ద్రోహం ఏమిటో, న్యాయవాది ముసుకులో ఉంటూ మీకు అన్యాయం చేసిన మనిషి ఎవరో, అసలు జరిగిందేమిటో నాకు చెప్పమ్మా. నాకేమాత్రం అవకాశం ఉన్నా ఆ దుర్మార్గుణ్ణి కోర్టుకి ఇప్పించి చేసిన తప్పులకు శిక్ష పడేటట్టు చేసి నా చదువుకు ఒక సార్థకత కల్పించుకుంటానమ్మా. మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. పచ్చటి మా బ్రతుకుల్లో ఎలా చిచ్చు పెట్టారో, చల్లటి మా సంసారం ఎలా అల్లకల్లోలమైందో చెబుతాను. 14 ఏళ్ల క్రితం కళకళలాడుతూ ఉండే మా కాపురంలో పోనీ. ఇక్కడ ఆపు, ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాం. పోలీస్ స్టేషన్, ఏమిటండి? 1 రూపాయలు ఎందుకు ఇంత డబ్బు ఇచ్చారా మనుషులు? అవును పార్వతి, మన బండిలో వెళ్ళటం వల్ల వాళ్ళకేదో మంచి జరిగి ఉంటుంది, అందుకే సంతోషంగా ఇంత డబ్బు ఇచ్చుంటారు. ఏమోనండి, కష్టపడకుండా వచ్చిన ఈ డబ్బు చూస్తుంటే నాకేదో అశుభంగా అనిపిస్తుంది. ఈ డబ్బు వల్ల ఏం కష్టాలు వస్తాయో. ఇన్స్పెక్టర్, ఇతనే ఆ డ్రైవర్. నేను చెప్పిన టాక్సీ నెంబర్ సరిపోయింది కదా? అవును. ఆ నోట్లు కూడా చూడండి, నేను మెన్షన్ చేసిన నెంబర్లే ఉంటాయి. ఇతను ఆ దుర్మార్గులు కలిసి వెళ్ళారు. ఏమిటి సార్, ఏమిటి మీరు అనేది? ఏమీ తెలియనట్టు నాటకమాడకు రాస్కెల్. నీ మనుషులు మా ఇంట్లోకి పంపి, నా భార్యను చంపి, నా డబ్బంతా దోచుకుని. లేదు సార్, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, వాళ్ళు నా టాక్సీ ఎక్కిన మనుషులు అంతే. అవన్నీ కోర్టులో చెప్పింది కానీ ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. బాబు గారు, మా ఆయనకి ఏ పాపం తెలియదు, ఆయన పరాయి వాళ్ళ సంభాషించే మనిషి కాదు. ఆయన మీద అన్యాయంగా నేరం మప్పుడండి బాబు గారు. మరి
చూడగానే ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తెలుసుకోగల నాకు నువ్వు చెప్తున్నావా? నా కుటుంబాన్ని సర్వనాశం చేసిన వాడు జీవితాంతం జైల్లో మగ్గేటట్టు చేస్తాను. బాబు మా ఆయన నిర్దోషి, ఆయన మీద అన్యాయంగా నిన్న మోపకండి బాబు గారు. ఆయన బాబు గారు హలో బాస్, ఇప్పుడే శివరామ్ ఇంటికి పోలీసులు వచ్చి వాడికి బేడీలేసి తీసుకెళ్తున్నారు బాస్. నాకేం కనపట్టలేదు డాక్టర్ గారు, అంతా చీకటిగా ఉంది. అమ్మా బాబు హరే కృష్ణ. అమ్మా నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, నీ వెళ్ళి ఎవరినైనా ఏమైనా అడిగి చెల్లికి ఇంటికి తీసుకొస్తాను. కృష్ణ తొందరగా వచ్చే బాబు. అలాగే చెల్లికి పట్టిన అన్నం పట్టుకొస్తా అని వెళ్ళిన నా చిన్నారి బాబు ఆ సంఘటన కారణంగానే మాకు దూరం అయ్యాడు. అమ్మా ఆ రోజు నిన్ను విడిచి వెళ్ళిపోయిన బాబు నేనేనమ్మా. ఏమిటి ఏమిటి అనేది? అవునమ్మా నీ కృష్ణుడిని నేనేనమ్మా. కృష్ణ అమ్మా బాబు 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 అమ్మా బాబు కృష్ణ నా బంగారు తండ్రి. ఎన్ని సంవత్సరాలు అయిందిరా నిన్ను చూసి. అమ్మా ఆ రోజు నిన్ను చెల్లిని వదిలి ఎక్కడైనా కాస్త అన్నం దొరుకుతుందని బయలుదేరి వెళ్ళాను. ఆ తర్వాత ఏ తల్లి కన్నా బిడ్డవో చందమామలా ఉన్నావు బాబు. అన్నం పెడుతున్న మీరు నాకు దేవతలాగా అనిపిస్తున్నారు. అమ్మలేదు కమ్మలేదు వెళ్ళవయా వెళ్ళు. అయ్యో ఏమండి ఇందాక నేను ప్రసాదం పెట్టానే ఆ బాబేనండి? దెబ్బ బాగా తగిలినట్టుంది, ఆసుపత్రి తీసుకెళ్దాం. ఆ విధంగా మీకోసం వెతుక్కొని మీరు కనిపించక దిక్కులేని వాళ్ళ ఏడ్చే నన్ను ఆ తల్లి తన దగ్గర తీసింది, తమ ఇంటికి తీసుకెళ్ళింది. బిడ్డలేని ఆ దంపతులు నన్ను కన్న బిడ్డలా ఎంతో ప్రేమగా చూసుకున్నారు. బాబు కృష్ణ ఇంతకాలం రాయనుకున్న ఆ దేవుడికి కాస్త కోస్త మనసు ఉందని ఇప్పుడు అర్థమైందిరా. మాకు లేవనుకున్న నిన్ను ఈ విధంగా దగ్గరకు చేర్చి తను ఉన్నాను అని నిరూపించుకున్నాడు. ఇన్నేళ్ళు కన్న తల్లికి నేను దూరం అవటానికి, మగదిక్కు లేకుండా అనాథల్లాగా నువ్వు చెల్లి దీనంగా బ్రతకటానికి, నిర్దోషైన నాన్నగారిని దోషైన ముద్ర వేయటానికి కారకులు ఎవరమ్మా ఎవరు? అసలు హత్య చేసిన హంతకుడెవరో నాకు తెలియదు బాబు, కానీ నిందను మోపిన ఆ లాయర్ పేరు మాత్రం జగన్నాథం. గుడ్డిదాన్ని ఆ దుర్మార్గులు ఎక్కడున్నారో ఎలా తెలుసుకోగలను బాబు? నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, న్యాయవాదిగా న్యాయస్థానంలో మొదటిసారి అడుగుపెట్టి న్యాయవాది ముసుకులో ఉన్న ఆ మనిషి నిజ రూపాన్ని బయటపెడతా. అంతేకాదమ్మా రాక్షసుడిలాగా దారుణమైన హత్య చేసి ఆ నేరాన్ని నాన్నగారి మీద తోసి తప్పించుకున్న అసలు హంతకుడు ఈ లోకంలో ఎక్కడున్నా పట్టుకొని ఉరికంబం ఎక్కించి తీరుతాను. అమ్మా గొప్ప శుభవార్తమ్మా, నేనేను అడుగు ఇంచని ఆనందం అదృష్టం నాకు ఎదురయ్యాయమ్మా. ఏమిటి బాబు ఏమిటి నువ్వు చెప్పేది? అమ్మా నాకు జన్మనిచ్చిన తల్లిని తోడబొట్టిన చెల్లిని ఈ రోజు నేను కలిశానమ్మా. నిజంగానా బాబు? లేరు ఇక నీ బ్రతుకులోకి రారు అనుకున్న వాళ్ళు నిన్ను కలిశారంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి. నా అదృష్టానికి కారణం నువ్వు చేసిన పూజలేనమ్మా. అమ్మా వాళ్ళెవరో తెలుసా? నేను ఒకరోజు ఒక అమ్మాయిని రక్షించి ఆమె తల్లిని కలుసుకున్నానని చెప్పాను చూడు, వాళ్ళేనమ్మా నా తల్లి చెల్లెలు. బాబు ఎంతకాలమైనా ఎంత దూరమైనా ఏనాటికి విడిపోనిది ఎప్పటికైనా కలిసేది రక్త సంబంధం ఒకటే బాబు, దాని ముందు ఏ అనుబంధమైనా చిన్నదే అవుతుంది. అమ్మా నా వాళ్ళని కలుసుకోవడమేగాక ఈరోజు మా కుటుంబానికి జరిగిన అన్యాయం కూడా తెలుసుకున్నాను.
ఒక హంతకుడు కారణంగా అమాయకుడైన నా తండ్రి దోషేని ముద్రతో దేశాలు పట్టిపోయాడని నిజం తెలుసుకున్నాను బాబు. అవునమ్మా, వాళ్లకు జరిగిన అన్యాయానికి నా గుండె బ్రద్దలైంది. వాళ్లకు తిరిగి న్యాయం చేయాలని నా మనసు ఘోషిస్తుంది. బాబు, నీ గుండెల్లో మండే అగ్నిగుండం ఏమిటో నాకు అర్థమైంది. మురళి, ఇన్నేళ్లకి నా కలలకి రూపంగా నువ్వు న్యాయవాదివయ్యావు. నీ వృత్తికి నువ్వు న్యాయం చేయాలంటే ముందు నువ్వు వాళ్ళ జీవితాలను నాశనం చేసిన ఆ మనుషుల్ని చట్టంతో పట్టించు. న్యాయస్థానంలో నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడు. అవును బాబు, ఒక ఆడదానిగా నీ తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలను. కట్టుకున్న వాడికి దూరం చేసి ఆమె జీవితంలో చీకటి నింపిన ఆ దుర్మార్గుడు ఎవరైనా సరే వాడిని ఊరికంబానికి ఎక్కించి తీరాలి. అలా చేస్తానని నాకు మాటివి బాబు. తప్పకుండానమ్మా, నువ్వు కోరినట్టే మా కుటుంబానికి ద్రోహం చేసిన ఆ నేరస్తుడిని న్యాయమనే ఆయుధంతో ధర్మయుద్ధం చేసి అంతం చేసి తీరుతానమ్మా. ఇదివరకులాగా మీకు ఎంతమంది అమ్మాయిలు కావలిస్తే అంతమందిని సప్లై చేస్తాం. అవసరం వచ్చినప్పుడు కాంటాక్ట్ చేయండి. బాస్, దీన్ని మొగుడు కూడా బంధించాం, వాడిని ఏం చెమంటారు? మన ఆచారం ప్రకారం తాళి తెంపాము అంటే మొగుడు చచ్చినట్టు లెక్క. కనుక వాణ్ణి ఇన్నేళ్లైందమ్మా నీ ఒళ్ళో ఇలా తలపెట్టుకుని కూర్చొని. అవును బాబు, ఆ పసితనంలో నువ్వు నిద్రపోక మారాన్ చేస్తుంటే ఇలాగే పడుకోబెట్టుకుని జోకొట్టేదాన్ని. మళ్ళీ ఈనాటికి ఇంతవాడివైనా నాకు పసివాళ్లానే అనిపిస్తున్నావురా. అనయ్య, కాఫీ తీసుకో. ఇన్నేళ్లు కన్నబిడ్డలా పెంచిన ఆ మృతమూర్తి నిన్ను చూడాలని ఎంతో ఆశపడుతుంది. నువ్వు చెల్లి నాతో రావాలమ్మా. తప్పకుండా వస్తాను బాబు. నా బిడ్డను నాకంటే ఎక్కువగా పెంచి చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన ఆమె రుణం నేను ఎలాగూ తీర్చుకోలేను. కనీసం ఆ దేవతకి చేతులెత్తి నమస్కరించి నా కృతజ్ఞత చెప్పుకోవాలి. తప్పకుండా వస్తాను. పద్మా, సామాన్లన్నీ సర్దేసి మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. అదేమిటి బాబు, సామాన్లన్నీ సర్దమంటున్నావు ఎందుకు? అవునమ్మా, ఇక మీరెక్కడా నేను అక్కడ ఉండటం ఏమిటి, అంతా కలిసే ఉందాం. పైగా అక్కడ అమ్మ మరీ మరీ చెప్పింది మిమ్మల్ని తీసుకొచ్చేసేమని. వద్దులేనాన్న, వాళ్ళ మంచితనాన్ని ఆధారంగా తీసుకుని మేం కూడా వచ్చి అక్కడ ఉంటాం, బాగుండదు. అలా అనొద్దమ్మా, నన్ను పెంచిన ఆమె నుంచి దూరంగానూ వచ్చేలేను, నన్ను కన్నా నీకు దూరంగానూ ఉండలేను. మీ ఇద్దరు నేడులోనే ఉండాలన్న ఆశ, అందుకే నువ్వు నా వెంట రావాలమ్మా. అది కాదు నాన్న, నేను చెప్పేది ఈ ఒక్క విషయంలో నేను చెప్పేది నువ్వు వినాలమ్మా. ఎంతో ఆప్యాయంగా మిమ్మల్ని ఆహ్వానించిన ఆమె మాట కాదన్నా, మీ ఇద్దరి దగ్గర ఉండాలన్న నా కోరిక నెరవేరదన్నా నేను తట్టుకోలేను. ప్లీజ్ అమ్మా, నువ్వు వచ్చి తీరాలి. అమ్మా, అన్నయ్య అంతగా చెప్తున్నాడు, కాదని తను బాధ పెట్టడెందుకు, మనం వెడదామమ్మా. సరే బాబు, ఇప్పుడు నేను కూడా నీకు దూరంగా ఉండలేను, అలాగని ఆమె నుంచి నిన్ను దూరం చేయలేను. నీ ఇష్ట ప్రకారమే, కానీ నాకు తెలుసు మా అమ్మ నా మాట కాదందని. కన్న తల్లికి దూరమైన నా కొడుకును మీరు చేరతీసి అమ్మలేని లోటు తెలియకుండా పెంచారు. అనాథగా బ్రతకవలసిన నా బిడ్డ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దారు. మీ ఇద్దరు రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదమ్మా. చూడండి, బిడ్డలు లేని మాకు బాబుని కన్న బిడ్డగా పెంచుకున్నందుకు అమ్మా నాన్నని పిలిపించుకునే అదృష్టం కలిగింది. కనుక మీరు మా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా అనటం మీ పెద్ద మనసుకు నిదర్శనం. నిజంగా మీ రుణం నేను ఎలా తీర్చుకోగలనమ్మా? మీరు మాతో పాటు బాబుతో కలిసి ఇక్కడే ఉంటే మా రుణం తీర్చుకున్నట్టు భావిస్తాం. ఏమంటారండి? నేను ఏమంటాను అన్నది ప్రశ్న కాదు, అందరూ కలిసి ఇక్కడే ఎందుకు ఉండాలి అన్నదే ప్రశ్న. ఎందుకు ఉండాలి అంటే బాబు లేకుండా మేము బ్రతకలేం, మీరు లేకుండా బాబు బ్రతకలేడు, కనుక అందరూ బ్రతకుండాలి అంటే అందరూ కలిసి ఇక్కడే ఉండాలి. అంకుల్, ఇలాంటి ప్రశ్నలు వేస్తే మాత్రం ఎవరం బ్రతకలేం అంకుల్. మిస్టర్ రామారావు, డిపార్ట్మెంట్ లో చేరిన చాలా తక్కువ కాలంలోనే నీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నావు. చాలా కాలంగా సాల్వ్ కాని ఒక కేసుని డీల్ చేయడానికి నువ్వే సమర్థుడువని నిన్ను నేను పిలిపించాను. నా మీద మీకున్న నమ్మకానికి చాలా కృతజ్ఞుని సార్. చూడు రామారావు, శివరామ్ అనే నేరస్తుడు 14 ఏళ్ల క్రితం జైలుని తప్పించుకున్నాడు. ఈనాటి వరకు చట్టాన్ని దొరకకుండా నేరాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అతని డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి, కేర్ఫుల్గా స్టడీ చేసి అతని తప్పకుండా పట్టుకోవాలి. నాకు అప్పు చెప్పిన ఈ బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
Good morning, Inspector. Hi, Murali. Come on, come on. ఏంట్రా చట్టం కోసం వచ్చావా లేకపోతే స్నేహితుని చూడడం కోసం వచ్చావా? చట్టానికి సంబంధించిన ఒక విషయంలో నీ సహాయం అడుగుదామని. సహాయం కావాలా? ఏమిట్రా? మరేం లేదురా, శివరామ్ అనే వ్యక్తి గురించి వివరాలున్న ఫైల్ కోసం వచ్చా. ఆ ఫైల్తో నీకు అవసరం ఏమిట్రా? ఏరా చెప్తే గానీ ఇవ్వా. నూండ్రా రాము, సమయం వచ్చినప్పుడు చెప్తానుగా. ఓకే ఇదిగోరా. ఒరే రాము, నిన్ను ఇన్స్పెక్టర్ డ్రెస్ లో చూస్తుంటే బ్రహ్మాండంగా ఉన్నావురా. అసలు రౌడీలు కేడీలు నీ కారు మీ పడిపోయి ఇలా పోలీస్ స్టేషన్ తో పాటు చేసావు కదా. సారీ ఒరే, ఐ వెరీ సారీ. మన్నించు, ఇంకోసారి పోలీస్ స్టేషన్ లోకి వస్తే లోపల తోసి పారేస్తా. థ్యాంక్ యూ రాము, వచ్చిన పని అయింది. ఓకే వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. మూడు గంటలకు వస్తానని చెప్పి మూడున్నరకు వస్తావా? ప్రతి నిమిషానికి కాస్త కాస్త చొప్పున నాకు ఒళ్ళు మంట ఎంత పెరిగిపోయిందో తెలుసా? ఏమిటి మురళి, ఎలా ఉన్నావు? ఏం లేదు రేఖ, నేను ఒక పని మీద రెండు మూడు రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలి. ఏమిటా పని మురళి? నా జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకి జవాబులు ఎత్తుక్కో. మురళి, నేను నీతో వస్తాను. వద్దు రేఖ, అనవసరంగా నువ్వు అలా నువ్వు నన్ను ఆపాలని చూడకు. అరగంట నువ్వు కనిపించకపోతేనే ఉండలేను నేను. రోజుల తరబడి నువ్వు దూరం అయితే నేను ఎలా ఉండగలను? నేను వచ్చి తీరుతాను. ఆల్ రైట్, పదా ఆ విష్ణు చక్రాన్ని కూడా తీసుకెళ్ళా. ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము పోలీసు మనుషులేమో. పోలీసు పారేంట్రా? ఆగండి, మేము పోలీసు మనుషులు కావు. మేము మాకు కొత్తగా పెళ్ళైంది, హనీమూన్ కని బయలుదేరాము. దారి తప్పి మురళి రేఖ, అదే మొన్నగా పెళ్ళైంది. మరి ఆడేటి మీ వెనకాల తోకలాగా. ఓ వీడా, వీడు నా బామూర్తి గాడు. చూస్తుంటే మీరు చక్కటి జంటలా కనిపిస్తున్నారు. రండి బాబు. బాబు మంచి కోసం బతికేవాళ్ళం, మీకే కీడు చేయం. ప్రతి మనిషికి ఉపకారం చేయాలని మా దేవుడే చెప్పాడు. దేవుడయ్యా? అవును, సొమ్ము కమ్ముడుపోయిన చట్టాన్ని, పెద్దలకు లొంగిపోయిన న్యాయాన్ని, పేదలకందని ధర్మాన్ని ద్వేషించాలి తప్ప మిగిలిన వాళ్ళందరినీ ప్రేమించమన్నాడు మా దేవుడయ్యా. ఆయన చలవల్లే మేము ఇట్టా బతుకుతున్నాం బాబు. ఇక మేము బయలుదేరతాం. చీకటి పడే వేళ అయింది, మీరు ఇప్పుడు వెళ్తే చిక్కులు ఇరుక్కుంటారు. మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయమే వెళ్ళొచ్చు. కానీ అర్థమైంది బాబు, కొత్త దంపతులు ఈ రాత్రి ఎక్కడ గడపాలని సంకోచిస్తున్నారు కదూ. మీరు ఈ రాత్రి గడపడానికి ఏర్పాటు చేస్తానుగా. మరి నేను ఒకటి ఎలా ఉండండి, మన ఇద్దరం కలిసి గడుపుదామా? నీకేం భయం లేదు, నీకు తోడడానికి మళ్ళీ ఏర్పాటు చేస్తానుగా. మళ్ళీ మళ్ళీ ఒరే మురళి, నాకు మళ్ళీ తోడట. ఈ రాత్రి మళ్ళీతో పెళ్లి రిహార్సల్ జరిపిస్తాను. ఆహా, ఏమి నా అదృష్టం. ఒరే మళ్ళీ, వీళ్ళిద్దరికీ ఒక గుడిసె ఏర్పాటు చేసి ఈ రాత్రికి వీడితో నువ్వు ఉండు. అది అలాగే దొరా మళ్ళంటే మళ్ళీ వీడా. మళ్ళీ
ఇంట్లో ఒక్కడే ఉంటారు, నాకేం భయం లేదు. మీరు ఆ ఇంట్లో ఉండండి. ఒరే నువ్వేనా చెప్పరా, ఒరే మళ్ళీ నువ్వు పెళ్ళి పెళ్ళి మళ్ళీ వద్దు. మురళి కొత్త దంపతులు చెప్పేవండి. చెప్పాం కనుకే మనల్ని ప్రాణాలు తోదిలారు, లేకపోతే తోలు ఒలిచేవాళ్ళు. అయినా ఎలాగో మనం దంపతులు కాబోయే వాళ్ళమేగా, కాస్త అడ్వాన్స్గా చెప్పాను అంతే. చలికాలం వచ్చిందంటే తాపం తాపం, అయ్యో పాపం. చలి సొంతం అయ్యేదాకా దాహం దాహం, అంత దూరం. సందిట్లో చేరాలమ్మా సాయంకాలం, కౌగిట్లో పొందాలమ్మా కన్యాలారా. ప్రేమే రగులుతున్నది సగం సగం కలవని ప్రాణం. చలికాలం వచ్చిందంటే తాపం తాపం, అయ్యో పాపం. చెలి సొంతం అయ్యేదాకా దాహం దాహం, అబ్బా దూరం. సందిట్లో చేరాలమ్మా సాయంకాలం, కౌగిట్లో పొందాలమ్మా కన్యాలారా. ప్రేమే రగులుతున్నది సగం సగం కలవని ప్రాణం. అందంలో అణువు అణువు నా నీ వయసు, తడుముకున్న ఈ మైకల్లో తగులుతున్నది నీ మనసు. చిలిపి మనసుల వలపు తుంపరలు ఎగురుతున్నది ఊపిరిలో, సగము తెరచిన పెదవి రేఖలే తెలుపుతున్న నీ ఆకలిలో. చలికాలం వచ్చిందంటే తాపం తాపం, అయ్యో పాపం. చలి సొంతం అయ్యేదాకా దాహం దాహం. వెన్నెలంటిన దీపంలా అలుగుతున్న ఈ సొగసరితు, జంట కవులమై తాటు కవితలే అల్లుకున్న ఈ అలసటలు. చలికాలం వచ్చిందంటే తాపం తాపం, అయ్యో పాపం. చలి సొంతం అయ్యేదాకా దాహం దాహం, అబ్బా దూరం. సందిట్లో చేరాలమ్మా సాయంకాలం, కలిట్లో పొందాలమ్మా కన్యాలారా. ప్రేమే రగులుతున్నది సగం సగం కలవని ప్రాణం.
కొత్త దంపతులు. రాత్రంతా మీరు ఎలా గడిపారో తెలియదు కానీ నన్ను మాత్రం ఆ మల్లిగాడు చెప్పిన కథ చెప్పకుండా దెయ్యాల కథ అని చెప్పి హెప్పించాడు. దొర దొర, మన దేవుడే కోసం వచ్చిన మనుషులు దొర వీడు. నిజం చెప్పు, మీరు పోలీసు వాళ్ళు కదూ, మా ఇళ్లలో దీపం పెట్టిన ప్రత్యక్ష దేవాన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు కదూ. మా మంచి చెడ్డా చూసే దేవుడయ్య కోసం వచ్చిన దొంగనాయలరా మీరు, బంధించండి. నరిగి మళ్ళీ ఆగో దొర, దేవుడే వీళ్ళందరినీ తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. మళ్ళీ వీళ్ళని కట్లో తీసి తీసుకురా. నన్ను పట్టుకోవడానికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నావా? నేను పిరికి పందనే కాళ్ళు పట్టుకోలేదు. నాకు జన్మనిచ్చిన దైవాన్ని అందుకే భక్తితో కాళ్ళు పట్టుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ఆఫీసర్స్ ఈ సింహం లాంటి శివరామిని ఏమీ చేయలేకపోయారు. అలాంటిది పసివేధవులు నన్ను పట్టుకోవడానికి వచ్చారా? పసి వాళ్ళని తాళ్లతో బంధించడం దమ్ములన్న మనిషి చేసే పని కాదు. కట్టవిప్పండి. రాతి మనిషి అయినా నీకు సంస్కారం ఉందే. నేను రాతి మనిషిని నీకెవరు చెప్పారు? కటకటాల నుంచి తప్పించుకున్నవాడు, సమాజం చేత దొంగ అని ముద్ర వేయబడ్డవాడు, చట్టం నుంచి తప్పించుకు బ్రతికేవాడు రాతి మనిషి రాక్షసుడు కాక మరెవరు. అందరిలాగే నువ్వు అబద్ధాల్ని నమ్మే అమాయకుడు అని అర్థమవుతుంది. అంటే నువ్వు నేరస్తుడివి కాదంటావా? తప్పు చేసి తప్పించుకోలేదంటావా? అధిక ప్రసంగం. కష్టార్జితంతో కుటుంబాన్ని పోషించుకునే ఒక మంచి మనిషి మీద కొందరు ద్రోహులు నేరం మోపారు. ఆలోచన లేని చట్టం అతన్ని పట్టుకుంది, చూపులేని న్యాయం అతన్ని శిక్షించింది. అన్యాయంగా తన వాళ్లకు దూరమైన అతను కటకటాల నుంచి తప్పించుకున్నాడు. అది మరొక నేరం అంది సమాజం. అతన్ని వెంట తరిమింది సంఘం. పిస్టల్స్తో పోలీస్ కుక్కలతో అనుక్షణ అభాగ్యుల్ని వెంటాడి వేధించింది. అప్పుడు అతని ఆవేదనలో నుంచి ఆవేశం పుట్టుకొచ్చింది. కన్నీళ్లలోంచి కోపము కసి పుట్టుకొచ్చాయి. 10 మంది అభాగ్యుల్ని పోగు చేసి సొమ్మున్న వారు సృష్టించుకున్న ఈ చట్టానికి న్యాయానికి ఎదురు తిరిగాడు ఆ మనిషి. ఇప్పుడు చెప్పు, అతను నేరస్తుడంటావా, అతను దోషి అంటావా? నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్పచ్చు, అంత మాత్రాన చేసిన తప్పులు చెరిగిపోవు. సమర్థింపు కాదు రానాది. ఈ అడవిలో పుట్టని చెట్టుని వేలాది పేద ప్రజల్ని అడుగు, నేనంటే ఏమిటో తెలుస్తుంది. నా అన్న వాళ్ళని పోగొట్టుకున్న నేను అందరూ నా వాళ్లేనని బతుకుతున్నాను. అన్యాయం అయిపోయిన నేను అందరి న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆకలితో బాధపడే వాళ్ళకి అన్నం పెట్టడానికి, ఆపదల్లో చిక్కుకున్న వాళ్ళని ఆదుకోవడానికి నా జీవితాన్ని అంకితం చేసిన నేను ఈ చట్టం ఏమన్నా పట్టించుకోను, ఈ సంఘం ఏమన్నా వినిపించుకోను. ఏమిటా పిలుపు? కన్న కొడుకు తన తండ్రిని పిలిచే పిలుపు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నీ తెలివితేటలకి నిన్ను అభినందిస్తున్నాను. ప్రాణాలు తీస్తానని తెలియడంతో నాన్న అని పిలిచి నాటకం ఆడదాం అనుకుంటున్నావా? పద్మవ్యూహంలోకి చొరబడ్డ అభిమన్యుడు తిరిగి బయటికి వెళ్ళలేడురా? అలా అని రెచ్చగొట్టి పంతానికి వస్తే ఈ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చీల్చి చెండాడి అజేయుడై బయటకు వెళ్ళగలడు. ప్రస్తుతం తుపాకీ మీ చేతుల్లో ఉండగా కాల్చండి. ఏ ఆగిపోయారే? ఈ స్థావరం మీది, ఇప్పుడు అవకాశం మీది. చేతిలో ఆయుధం ఉంది, ఎదురుగా ఏ ఆయుధం లేకుండా నేనున్నాను. కాల్చి చంపండి. కానీ ఒక్క విషయం. ఏమిటది? మీరు నన్ను చంపితే మీకు తెలియవలసిన ఒక గొప్ప నిజం శాశ్వతంగా తెలియకుండా పోతుంది. ఏమిటా నిజం? మీ ఇల్లాల పేరు పార్వతి, మీ ఇద్దరు బిడ్డల పేర్లు మురళి పద్మ.
ఎన్నో ఏళ్లుగా దూరమైపోయిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలేదా? మరొక విధమైన కట్టుకథతో నన్ను ఇంకొక విధంగా మోసం చేద్దాం అనుకుంటున్నావా? నా వాళ్ళ గురించిన వివరాలు పోలీస్ వయసు లో చదివి వచ్చి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నా కుటుంబం అంతా ఏనాడో నాశనం అయిపోయింది, నా వాళ్ళందరూ బుగ్గైపోయారు. నిజం అది కాదు అని నాకు అబద్ధం చెప్పాలనుకో. జైలు నుంచి తప్పించుకున్న నాకు నా వాళ్ళందరూ మరణించారని తెలుసురా. తగలబడుతున్న ఇంట్లో నుంచి తప్పించుకున్న అమ్మ నన్ను చెల్లాయిని రక్షించుకుంది. అమ్మా చెల్ల ఈనాటికి మీకోసం కన్నీటితో ఎదురు చూస్తున్నారు. నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే అమ్మను కలుసుకొని నిజం మీరే తెలుసుకోండి. నువ్వు నిజంగా నీ కొడుకుని నానా? ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు నీకు ముద్దిచ్చి సాగనింపే మురళీబాబు నానా? మురళి నానా, నానా మిమ్మల్ని చూసిన వెంటనే గుర్తించాను. కానీ మీ నోటి వెంటనే మీకు జరిగిన అన్యాయాన్ని, నిర్దోషమైన నిజాన్ని తెలుసుకోవాలని మిమ్మల్ని నిందించాను. నన్ను మన్నించు నానా. నానా బాబు మురళి, ఇన్నేళ్ళు మీరెవ్వరూ లేరనుకుని బాధంతా గుండెల్లోనే దాచుకుని బతికాంట్రా. పద మీ అమ్మని చెల్లెల్ని చూద్దాం పద. వద్దు నానా, మిమ్మల్ని ప్రభుత్వం నేరస్తుడిగా నమ్ముతుంది. మిమ్మల్ని నిర్దోషిగా నిరూపించి అమ్మ దగ్గర తీసుకువెళ్తాను. కానీ నన్ను నిర్దోషి అని నిరూపించడం అంత తేలికైన పని కాదు బాబు. ఎంత కష్టమైనా పర్వాలేదండి, మురళి లాయర్ మిమ్మల్ని తప్పకుండా కాపాడగలడు. ఏమైనా సరే నేను మీ అమ్మని చూసి తీరాల్సిందే. ఒరే మురళి, ఆయన అంతగా అడుగుతున్నారు, ఒక్కసారి మీ అమ్మగారిని చూపించరా. సరే నాన్న. ఒకప్పుడు పున్నమి నాడే మీ అమ్మ నా జీవితంలో ప్రవేశించింది. కనుక వచ్చే పున్నమి నాటి రాత్రి నేను అక్కడికి వస్తాను. దేవుడయ్యా, 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 అసలు దుర్మార్గుడు ఆ రేలవాడి ముఠా గురించి నేను తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు నన్ను కాల్చి చంపబోయారు. వాళ్ళుండే స్థావరం నేను తెలుసుకున్నాను. దొరా అయ్యా, వీడికి వెంటనే వైద్యం చేయించు. వీడి వల్ల మనకి ఎన్నో వివరాలు తెలియాలి. అట్లాగే పద బాబు, నీతో చెప్పవలసిన విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. సరేనా పద. మళ్ళీ దొరా ఇలాగా. అవునమ్మా, నాన్నగారిని కలిశాను, కళ్ళారా చూశాను. మీ గురించి నా గురించి చెప్పాను, ఆయన గురించి పూర్తిగా తెలుసుకుని వచ్చానమ్మా. ఎంత మంచి వార్త చెప్పావు బాబు. ఎక్కడో అక్కడ ఆయన ఉండే ఉంటారని ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న నమ్మకాన్ని నిజమని నిరూపించావు. బాబు మీ నాన్నగారు ఎలా ఉన్నారా? చట్టం ఆయన దోషి దోషి అని ముద్ర వేసిన తనను నమ్మిన 10 మందికి దైవంలాగా ఉన్నారు. ఏనాటికైనా తను నిర్దోషి అని నిరూపించుకోవాలని ఆశతోనే బ్రతుకుతున్నారమ్మా. అన్నయ్య, నాన్నగారిని ఒకసారి చూడాలనుంది. నీ కోరిక తప్పకుండా తీరుతుంది చెల్లమ్మ. అమ్మా, నాన్నగారు కూడా నిన్ను చెల్లాయిని చూడాలన్నారు. రాబోయే పౌర్ణమి రోజు రాత్రి నాన్నగారిని ఇక్కడ రహస్యంగా రమ్మన్నాను. నిజంగా మీ నాన్నగారు ఇక్కడికి వస్తారా? అవునమ్మా. బాబు, నీకు మేము జన్మని తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోయాం. అయినా ఈ అమ్మా నాన్నల కోసం ఎంతో శ్రమపడి ఇంత తప్పిస్తున్నావంటే అది నా బాధ్యతమ్మా. ఈ బాధ్యత పూర్తిగా నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం. పదమ్మా. అమ్మా తులసి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తల్లిదండ్రులకు ఆడపిల్లను కన్నప్పుడు కదమ్మా ఆ కూతుర్ని లక్షణంగా ఒక ఇంటికి కొడలుగా పంపించినప్పుడే నిజమైన ఆనందం. నా కూతురు అదృష్టవంతురా. రేపు పెళ్ళి అయితే మీ అమ్మాయి అదృష్టం అంతా మాకే వచ్చేస్తుంది. బాగా చెప్పావమ్మా. అవును, ఇంతకీ ఇలాంటి శుభ సందర్భంలో బావగారు లేకపోతుంటమ్మా. పనుల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నానని దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. ఈ శుభకార్యాన్ని జరిపించమని మరీ మరీ చెప్పారు. మరీ మరీ చెప్పిన తర్వాత మరి ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? శుభస్య శీఘ్రం అన్నారు సార్. అన్నారు కాదు, ఇప్పుడు అంటున్నారు, ఇక ముందు అంటారు కూడా. అమ్మా, ఇక తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం జరిపించమంటారా? ఓ, తాంబూలాలు పుచ్చుకోవాల్సింది నేను కాదండి, అదిగో మా మురళి తీసుకొస్తున్నాడే ఆవిడే. ఏమిటమ్మా మీరు చెప్పేది? మురళిని కన్న తల్లి ఆవిడ, పెంచిన తల్లి నేనే అయినా నవమాసాలు మోసి కన్న తల్లి ఆవిడ. పేరు పార్వతమ్మ, భర్త పేరు శివరాం. అతను ఒక హంతకుడు, చట్టానికి దొరకకుండా సంఘానికి దూరంగా అడవుల్లోనూ కొండల్లోనూ జంతువులా తిరిగే దుర్మార్గుడు. జగన్నాథ్ గారు మీరు పొరబడుతున్నారు అని మీరు చెబితే నన్ను నమ్మంటారా? నాకు తెలుసమ్మా, సరిగ్గా 14 ఏళ్ల క్రితం అర్ధరాత్రి పూట ఒక ఇంట్లోకి ప్రవేశించి దయాదాక్షిణ్యాలు లేకుండా ఇంటి ఇల్లాలిని చంపి ఒక పసిబిడ్డను అనాథను చేసి చట్టానికి దొరకకుండా తప్పించి తిరుగుతున్న పరమ కిరాతకుడు మా శివరాము. మీకెలా తెలుసు? ఎలా తెలుసా? ఆనాడు భార్యను పోగొట్టుకున్న భర్త మరెవరో కాదు నేను. తల్లిని పోగొట్టుకున్న ఆ బిడ్డ
నా కూతురు. అంటే ఆనాటి లాయర్ జగన్నాథ్ అడవి నువ్వేనన్నమాట? ఇప్పుడు అర్థమైంది లాయర్ గారు, నిర్దోషి అయిన మా నాన్నగారి మీద దోషి అని అబద్ధపు ముద్ర వేసి శిక్ష పడేటట్టు చేసిన న్యాయవాది మీరేనన్నమాట. నీ కన్న తండ్రి కనుక నువ్వు, అతన్ని కట్టుకున్న మనిషి కనుక నీ తల్లి అతను నిర్దోషనవచ్చు. కానీ నాకు తెలుసు అతను దోషి, దుర్మార్గుడు, హంతకుడు. ఆపండి. ఒక అమాయకుడిని అన్యాయంగా నేరస్తుండి చేసిందేగాక అతన్ని నాన్న వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి అడవులు పాలు చేశారు. అతను నిజంగా అమాయకుడి అయితే చట్టం నుంచి పారిపోయి ఉండడు, సమాజం నుంచి దూరంగా దొంగతనంగా బ్రతకడు. చట్టం నిజాన్ని తెలుసుకోలేక వెంటాడి వేధిస్తుంటే ఆ నిజాన్ని బయటపెట్టే దారి లేక దూరంగా వెళ్ళిపోయారు ఆయన. నీ సమాధానాలు సమర్థింపులు నాకు అనవసరం. నా భార్యను చంపిన వాడింటికి నా కూతుర్ని కోడలుగా పంపడం అసంభవం. నువ్వు ఆ దుర్మార్గుడు కొడుకు అని నాకేమాత్రం అనుమానం వచ్చినా నేను ఇంటి ఛాయలకు కూడా వచ్చి ఉండేవాడు కాదు. అమ్మ రేఖ పద. నాది తొందరపాటు పొరపాటు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ జగన్నాథ్, నా తండ్రిని దోషి అన్న నీ నోటుతోనే ఆయన నిర్దోషాన్ని నిరూపిస్తాను. నా తల్లికి జరిగిన అన్యాయానికి నీ చేతులు జోడించి క్షమాపణ చెప్పిస్తాను. ఆ చేతులతోనే నువ్వు నా కాళ్ళు కడిగి నీ కూతురు నాకిచ్చి పెళ్లి జరిపేటట్టు చేస్తాను. అప్పుడు నీకు అర్థం అవుతుంది ఆ శివరామ్ అంటే ఏమిటో, ఆయన కొడుకు అంటే ఏమిటో. గుర్తుంచుకో. మురళి బాబు, మురళి బాబు, ఏమిటిది, ఎందుకు ఆ దిగులు? ఏం చెప్పనమ్మా, కన్న తండ్రి దోషి అని తెలిసి ఆ విషయం నిరూపించుకోలేకపోయానని చెప్పనా? నా తండ్రిని నిందించిన లాయర్తో నేను చేసిన సవాలు ఎలా నెరవేర్చుకోవాలో తెలియక మదనపడుతున్నానని చెప్పనా? ప్రేమించిన మనిషిని దూరం చేసుకుని మనసు ఆవేదనతో నిండుగా కుమిలిపోతున్నానని చెప్పనా? ఏమని చెప్పను, ఎలా చెప్పను? బాబు, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడకు. రేఖ నిన్ను నిజంగా ప్రేమించిన మనిషి అయితే నీ కర్తవ్యం పూర్తయ్యే వరకు నీకోసం ఎదురు చూస్తుంటుంది, నీకు సాయపడుతుంది. అమ్మా. అవును బాబు, మనస్థైర్యాన్ని కూలిపోని మహాశక్తిగా ముందుకు నడిచి నీ లక్ష్యాన్ని నెరవేర్చుకుని అజేయుడు అనిపించుకో బాబు, అజేయుడు అనిపించుకో. నువ్వు ఇంకా భోజనం కూడా చేయలేదట? నాకు తినాలనిపించలేదు. ఈ బాధ, ఈ కోపం ఇదంతా నిశ్చార్థం తప్పిపోయినందుకేనా? కాదు మురళి, కన్న తండ్రి విషయంలో మీరు పొరపాటు పడ్డందుకు. ఆలోచన ఏమాత్రం లేని పసిపిల్లవమ్మ నువ్వు, అందుకే నేను పొరపాటు పడ్డాను అనుకుంటున్నావు, అంతే తప్ప. నాన్న, ఆ శివరామ్ గారు నేరస్తుడు, దుర్మార్గుడు కాదు. మురళి మీద ఉన్న అభిమానంతో అతని తండ్రిని గురించి నువ్వు అలా మాట్లాడుతున్నావు. వాడు మీ అమ్మను చంపిన హంతకుడు, చట్టం నుంచి తప్పించు తిరుగుతున్న దొంగ. నీకు తెలియదమ్మా, వాడు ఒక నీచు. పాపన్నా, నీ అర్థం లేని నిందలు. ఒకప్పుడు నిజం తెలుసుకోలేక ఓ మంచి మనిషి మీద నేరస్తుడని ముద్ర వేశారు. కానీ అడవుల్లో దాకున్న అతన్ని దైవంలాగా పూజిస్తున్నారు. ఆయన నేరస్తుడు కాదు నాన్న, కాదు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసమ్మా? నా కళ్ళారా చూశాను గనక. నేను మురళితో పాటు అడవిలోకి వెళ్ళాను, ఆయన్ని కలిశాను. అనేక మంది మనుషులతో కొలువున్న ఆ మనిషి గొప్పతనాన్ని తెలుసుకున్నాను. నాన్న, మీరు కూడా ఒకసారి కలిసి మాట్లాడితే ఆయన ఎంత ఉన్నతుడో ఉత్తముడో మీకే అర్థమవుతుంది. మరి తప్పించు తిరిగి ఆ మనిషికి కలుసుకోవడం ఎలాగమ్మా? దానికే ఉంది నాన్న, రేపు పౌర్ణమి నాడు తన భార్యను కలుసుకోవడానికి ఆయన తులసమ్మ గారింటికి వస్తున్నారా, అప్పుడు మీరు కూడా ఆయన కలుసుకోవచ్చు. భార్యను కలుసుకోవడానికి తులసమ్మ గారింటికి వస్తున్నాడు? కలుసుకుంటాను, తప్పకుండా కలుసుకుంటాను. పద్మ, ఇది అమ్మ మెళ్ళవి. అలాగే పిన్ని. ఎందుకమ్మా తులసి ముస్తాబులన్నీ? అదేమిటో కళ అంటావు. నాకేమిటో సిగ్గుగా కూడా ఉంది. ఈరోజు నీ జీవితంలో ఆనందించవలసిన అతి పవిత్రమైన రోజక్క. ఇన్నేళ్లుగా నువ్వు చేసిన పూజలన్నీ ఫలించిన రోజు. ఈరోజు నువ్వు మంగళప్రదంగా మహాలక్ష్మిలా ఉండాలక్క. పద్మ, ఆ కుంకం ఇలా ఇవ్వు. పార్వతి, భర్త అనేవాడు భార్యా బిడ్డల బాధ్యతల్ని భరించవలసిన వాడు, కానీ విధి పరిస్థితుల కారణంగా మిమ్మల్ని దిక్కులేని వాళ్ళనిగా చేసి వెళ్ళిపోయినందుకు నన్ను మన్నించు పార్వతి. అన్యాయానికి పై చెయ్యి, అధర్మాన్ని గెలిపోయినప్పుడు ఏ మనిషి అయినా దెబ్బతినక తప్పదు.
తప్పు మీది కాదుగా మీరెందుకండి మన్నింపు అడగడం పార్వతి ఏమండి చూపు లేని దాన్నైనా ఇన్నేళ్ళు మీకోసం ఎదురు చూపులు చూశాను ప్రతి ఉదయం మెళ్ళోని పసుపు తాడు కళ్ళు కద్దుకున్నప్పుడల్లా ఏనాటికైనా మీరు వస్తారని ఎదురు చూశాను ఇంతకాలానికి ఆ దేవుడు దయ వల్ల మన బాబు ప్రయత్నం వల్ల మిమ్మల్ని కలుసుకోగలిగాను అమ్మా ఏమండి ఇదిగో ఇదే మన పాప నానా ఎప్పుడో చిన్నప్పుడు చూశారు ఇప్పుడు చూడండి ఎంత పెద్దదైందో పార్వతి నిన్ను బిడ్డల్ని ఇలా కలుసుకోగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది కానీ ఈ ఆనందానికి నేను నోచుకోలేదు పార్వతి నా నిజాయితీ రుజువయ్యే వరకు నేను మీకు దూరంగా ఉండక తప్పదు చూడండి మురళిని పెంచిన తల్లిగా అతని శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది అతి త్వరలోనే మిమ్మల్ని నిర్దోషిగా బాబు నిరూపించి తీరుతాడు అవునా కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరు దీవెనలు అందుకున్న నేను తప్పకుండా మిమ్మల్ని లోకం ముందు నిర్దోషిగా నిరూపించి తీరుతాను నువ్వు నిరూపించిన రోజున చట్టం ఆయన సగౌరవంగా విడుదల చేస్తుంది ప్రస్తుతం ఆయన నేరస్తుడు అరెస్ట్ చేయక తప్పదు రాము రాము మా నాన్నగారి గురించి నీకు పూర్తిగా తెలీదు ఆయన ఉపకారం చేయడం తప్ప అపకారం తలపెట్టని మనిషి ఆయన నిర్దోషి రాము పద్మ చట్టానికి సాక్ష్యాలు ఆధారాలే తప్ప ఆత్మీయులు ఆవేదనలు కావు మీ నాన్నగారు నేరం చేయలేదని నిరూపించాలే తప్ప ఎంత బతిమల్లా లాభం లేదు నా మాట కూడా నమ్మవా రాము పద్మ ప్రస్తుతం నేను నమ్మేది నా డ్యూటీని నేను నమ్ముకునేది నా వృత్తిని ఐఎమ్ సారీ ఆయన అరెస్ట్ చేయక తప్పదు రాము మురళి నువ్వు తప్పుకో బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన డ్యూటీని నెరవేర్చని చట్టం పట్టుకున్నంత మాత్రాన మీ నాన్నగారికి ఏ ప్రమాదం లేదు న్యాయాన్ని నమ్ముకున్న నువ్వు తప్పకుండా ఆయన కాపాడతావు అవును నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది ఆఫీసర్ ఎన్ని చెప్పినా సరే ఒక న్యాయమూర్తిగా మీరు చేసిన పని అన్యాయం ఎన్నో ఏళ్లుగా దూరమైనా తన ఆత్మీయులు చూడడానికి వచ్చిన ఒక మనిషిని మోసంగా వలపన్ని పట్టుకోవడం చాలా దారుణం నాన్న దారుణం తప్పించు తిరిగే నేరస్తుణ్ణి చట్టం ఎలాగైనా పట్టుకోవచ్చు అది తప్పేం కదమ్మా ఇది చట్టం చాకచక్యంతో పట్టుకోవడం కాదు నాన్న కన్న తండ్రిని మీకు నేను చెప్పిన విషయాన్ని మీరు చట్టానికి తెలియజేస్తే అది వంచంతో పట్టుకుంది మీరిలా ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తారని తెలిస్తే మీకు నిజాన్ని చెప్పేదాన్నే కాదు నిజం తెలిసాక నేరస్తుని అరెస్ట్ చేయించడం పౌరుడిగా నా బాధ్యతమ్మా అంతేకాదు వాడు మీ అమ్మను చంపిన హంతకుడు వాడిని పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టే అవకాశం దొరికినప్పుడు నేను ఎలా ఊరుకోగలనుకున్నావు మీరు న్యాయమూర్తే కావచ్చు కానీ ఆయన విషయంలో మాత్రం మీరు అన్యాయమే చేస్తున్నారు ఆయన నిర్దోషి నాన్న నిర్దోషి ఐఎమ్ సారీ బేబీ ఐ కాంట్ హెల్ప్ ఐఎమ్ వెరీ వెరీ సారీ నాన్న ఏం బాబు చట్టం పట్టుకున్న ఈ తండ్రిని కటకటాల వెనుక చూసి బాధపడడానికి వచ్చావా కాదు ఈ కటకటాల వెనుక నుంచి నిన్ను కాపాడి తీరుతానని చెప్పడానికి వచ్చాను నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి ఏమిటి బాబు ఆ రోజు అడవిలో ఉన్నప్పుడు మీ స్థావరానికి దెబ్బతిన్న మనిషి ఒకడు వచ్చాడు గుర్తుందా అతన గంగులు ఆరువేళ వాణి గురించి తెలుసుకుని గాయపడి వచ్చాడు ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు బ్యాంక్ లూటీ చేసిన బంగారాన్ని కరిగించి ఏర్పాటు చేశాను కరిగించి బిస్కెట్స్ గా మార్చి రెడీ చేయండి సింగపూర్ పార్టీకి పంపించాలి అలాగే బాస్ ఇది మనం చెప్పిన పనికి ఒప్పుకోవడం లేదు అవును నన్ను చంపినా సరే మీరు చెప్పినట్లు విన్ను అంతేకాదు సత్యలోగా మీ విషయాలన్నీ బయట పెడతాను నీలాంటి దాని పొగరు ఎలాంటి సలవు నాకు బాగా తెలుసు
ఈ యాసిడ్ తో నువ్వు చావవు గాని శవం కంటే దారుణంగా తయారవుతావు. మాట కూడా పోయి భయంకరంగా మారిపోతావు. నీ జీవిత కురుక్షేత్ర రణరంగంలో అభిమన్యుడవై చిక్కిన పద్మవ్యూహంలో అటుపోతే కన్నతల్లి మాంగళ్యం మసి, ఇటుపోతే పెంచినమ్మ సౌభాగ్యం బలి. అజేయుడై వస్తావో దుర్విధికే విధేయుడై పోతావో. మీరు కారిపోరాదు నీ న్యాయం, కన్నీరై పోరాదు నీ ధర్మం. నీ విధిలో అజేయుడై వస్తావో తల్లుల ముద్దు బిడ్డ నీవురా, నీ ఇద్దరు తండ్రుల నడుమ నీవు నలిగినావురా. ఏ కంటిని పొడుచుకుని ఏ ప్రేమని చంపుకుని న్యాయానికి న్యాయం చేస్తావురా. ప్రియ పాశమే యమ పాశమే మెడ బిగుసుకుపోతుంటే నీ పాత్రకెలా న్యాయం చేస్తావురా. నీ విధిలో అజేయుడై వస్తావో దుర్విధికే విధేయుడై పోతావో. కళ్ళు తెచ్చుకుని చూస్తున్నది న్యాయం, మూడు కాళ్ళపై నిలబడి చూస్తున్నది ధర్మం. ఏ భాషవు తెలుసుకుని ఏ రక్తం తుడుచుకుని నీ వృత్తికి న్యాయం చేస్తావురా. ఇరు తల్లుల ఇరు తల్లుల నీ జీవిత గ్రంథంలో నీ చరిత్రకే ముగింపు తెస్తావురా. ఇదేమిట్రా ఇంకా ఇలాగే కూర్చున్నావు? ఈరోజు మొదటిసారిగా వాదించబోతున్నావు, అందులోనూ అది నీ జీవితానికి సంబంధించిన కేసు. ఈ కేసులో నువ్వు జయించి తీరాలని ఆ దేవుడికి పూజ చేశాను. హారతి అందుకో. ఏమిటి బాబు అలా ఉన్నావు? హారతి అందుకో. వద్దమ్మా, ఈ హారతి నేను కళ్ళకు అద్దుకోలేను. ఈ కేసు నేను వాదించలేను. అమ్మా నువ్వు అలా మాట్లాడకమ్మా. నా వృత్తిలో తొలి అడుగులోనే ఎటు తేల్చుకోలేని ధర్మ సందేహం నాకు ఎదురైంది. న్యాయం అనే త్రాసుకి ఎటుపక్క నిలవాలో తెలియని సమస్య నన్ను వేధిస్తుంది. అంటే సమస్యలు సందేహాల పేరు పెట్టి నీ కన్నతల్ని రక్షించడం మానేస్తావా? నీ కళ్ళ ముందే నీ కన్నతల్లి మూడు ముళ్ళు తెగిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? అమ్మా, నా తల్లి పసుపు కుంకాలు నిలబెట్టడం కోసం మరో స్త్రీమూర్తి సౌభాగ్యాన్ని నాశనం చేయమంటావా? మురళి, యుద్ధరంగంలో అడుగు పెట్టిన మనిషి శత్రువును అంతం చేయాలే తప్ప ఆ శత్రు భార్య పసుపు కుంకాల గురించి ఆలోచించకూడదు. అదే విధంగా న్యాయస్థానంలో అడుగు పెట్టిన న్యాయవాది నేరస్తుణ్ణి హంతకుణ్ణి ఉరికంబానికి ఎక్కించాలి తప్ప అతని భార్య సౌభాగ్యాల గురించి ఆలోచించకూడదు. అమ్మా, నా తల్లి తాలిబొట్టుని నేను కాపాడితే
మరో తల్లి తాలిబొట్టి నీ తెంపేసిన వాడిని అవుతాను. ఏమిట్రా ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఎవరు ఆడదాని గురించి ఆలోచించి నీ కన్న తల్లికే న్యాయం చేయలేనంటావా? ఎవర్రా శ్రీమూర్తి, ఎవర్రా హంతకుడు? నేను చెప్పబోయే నిజం నా గుండెలను బద్దలు చేసుకొస్తుంది. బయటకొచ్చే ఆ నిజం నీ గుండెలను బద్దలు చేస్తుందేమో. నేను చెప్పలేను. ఏమిట్రా ఏమిటి నువ్వు చెప్పే నిజం? ఆ హంతకుడు నీ మెడలో తాళి కట్టిన ధనంజయరావు గారమ్మా. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, ఇన్నేళ్లుగా నీకు నాకు లోకానికి తెలియని దారుణమైన నేరస్తుడు ఆయనే. న్యాయం దీపం లాంటిది, అది అన్యాయం జరిగే మనుషులకి వెళ్తున్నివ్వాలి. న్యాయం నిప్పు లాంటిది, అది అన్యాయం చేసే పెద్దల్ని బూడిద చేయాలి. కోర్టులు, చట్టాలు, సెక్షన్లు, శాసనాలు పేదవాళ్ళకి న్యాయం చేస్తాయంటున్నాయే తప్ప నిజానికి అలా జరగటం లేదు బాబు. పేద గొప్ప తేడా లేకుండా, తనవాడు పరాయి వాడనే భేదం లేకుండా న్యాయాన్ని నిలబెట్టడమే నీ ధ్యేయంగా పెట్టుకోవాలి. ఇదిగో బాబు, న్యాయానికి చిహ్నమైన ఈ నల్లకోటు ధరించి న్యాయస్థానంలో అడుగుపెట్టు. తన పర అనే భేదం లేకుండా న్యాయం కోసం వాదించు. దోషి ఎవరికి తండ్రి అయినా, ఎవరికి భర్త అయినా అతను శిక్షించబడి తీరాలి. ఒక తల్లి మంగళసూత్రాన్ని కాపాడబోయి 10 మంది స్త్రీల పసుపు కుంగానికి అన్యాయం చేయకు. తీసుకో అమ్మా. నువ్వు మొదటి కేసులోనే విజయం పొందాలని నేను మనసారా దీవిస్తున్నాను బాబు. అమ్మా నేను మాట్లాడుతున్నా. తక్షణం మన వాళ్ళను పంపి మా ఇంటి నుంచి కోర్టు బయలుదేరే మురళీకృష్ణ గడ్డుపడి అవసరమైతే అంతం చేసి అతని దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ సర్వనాశనం చేయండి. బాస్, మీ ఇంటి నుంచి బయలుదేరిన మురళీకృష్ణ అంటే మీ అబ్బాయి కదా బాస్, అతన్ని అంతం చేయమంటారా? Thank you.
ముద్దాయి ఆవేశానికి లోనై తన ఇష్టం వచ్చినట్టుగా కోర్టులో మాట్లాడడానికి వీలేదు. మిస్టర్ శివరామ్, నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నీతిని నిజాన్ని రక్షించడం చాలా కష్టం, అందుకే వాటిని నమ్ముకున్న నా తరఫున నిలబడే లాయర్ ఎవరూ లేరు. నేనున్నాను యువర్ ఆనర్. ముద్దాయి శివరామ్ తరఫున వాదించడానికి నేనున్నాను. బోన్లో నిలబడ్డ ముద్దాయ్ నేరస్తుడు, హంతకుడు, దోషి, దుర్మార్గుడు, సంఘ విద్రోహి అని నిర్ణయించి శిక్ష విధించడానికి ముందు కోర్టు వారు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఇతను నిర్దోషి. మొట్టమొదటిసారిగా నిజం తెలుసుకోలేని ఒక లాయరు ఆ అమాయకుడే చేశాడని నమ్మి చట్టానికి పట్టించాడు, జైలుకు పంపించాడు. ఆ పైన చట్టం, సమాజం చేయని నేరాలని అతను కంటగట్టింది, దోషి అంది. ఇతని పేరు మీద ఆ నేరాలన్నీ చేసేది మరో వ్యక్తిని సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపించగలను యువర్ ఆనర్, నిరూపించగలను. మై డియర్ మురళి, నా స్థావరానికి సంబంధించిన ఫోటోలు, నా వ్యాపారానికి సంబంధించిన ఫోటోలు కోర్టులో బయట పెట్టే ముందు ఒక్క విషయం తెలుసుకో. నీకు జన్మనిచ్చిన తల్లి, ప్రాణప్రదమైన చెల్లి నా చేతిలో బందీలుగా ఉన్నారు. కోర్టులో నువ్వు ఫోటోలు బయట పెట్టిన మరుక్షణం వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నేను ఎవరో తెలుసు గనక సంతకం చేయటం లేదు. మిస్టర్ మురళి, ఏం జరిగింది? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. నువ్వు హాజరుపరుస్తున్న సాక్ష్యాలు ఏమయ్యాయి? నేను అనుకున్న సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడానికి నాకు ఒకరోజు గడువు పెంచమని కోరుతున్నాను. ఆల్ రైట్, డిఫెన్స్ వారి కోరికపై కోర్టును శుక్రవారం నాటికి వాయిదా వేయడమైంది. ఎక్కడమ్మా? ఇలా కార్లో వెళ్ళడు. నాతో రామా. డ్రైవర్ అంటే మురళి ఎక్కడ? అదేంటి బాబు అలా అడుగుతావు? మురళి ఇంకా కోర్టు నుంచి రాలేదే. పార్వతమ్మ గారు పద్మ ఇంట్లో ఉన్నారా? ఇందాకనే మురళి బాబు తీసుకురమన్నారని చెప్పి డ్రైవర్ గారిని తీసుకెళ్లాడు. మై గాడ్, వాళ్ళు నిజంగానే వాళ్ళ చేతుల్లో ఉన్నారనమాట. ఏం జరిగిందమ్మా? మురళి ఇక్కడికి రాలేదు. అయితే అక్కడికి వెళ్ళుంటారన్నమాట. ఎక్కడికి? పార్వతమ్మ గారిని పద్మని వాళ్ళు బంధించి చిత్రాంశ పెడుతున్నారు. నేను కూడా వస్తాను బాబు, పద. కమాన్. మా అమ్మ చెల్లి ఎక్కడ? పుట్టుకనిచ్చిన కన్న తల్లి మీద ప్రేమలో కాస్త అయినా, అన్నం పెట్టి పెంచిన ఈ తండ్రి మీద లేదన్న మాట. రే, గుప్పెడ మెతుకులు పారేస్తే కుక్క సైతం విశ్వాసంగా ఉంటుంది. అలాంటి విశ్వాసం కూడా లేకుండా నన్నే ఉరికమో ఎక్కించాలనుకుంటున్నావురా కృతజ్ఞనుడా? ఆగు, ఇది నా కోర్ట్. ఇక్కడ కల్ప్రిట్ని నేనే, జడ్జిని నేనే. డెసిషన్ ఈజ్ మైన్. ఈ టేప్ రికార్డులోంచి పాటలే కాదు, బాంబులు కూడా వస్తాయి.
ఆవేశపడక. నీ తల్లిని చూడాలనుందా? అడుగు, అడు చూడు. నీ చెల్లెను కూడా చూడాలనుందా? ఇదిగో, ఇటు చూడు. ఒకవైపు తల్లి, ఒకవైపు చెల్లి, వీళ్ళిద్దరి మధ్య నువ్వు ఉన్నావు. ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. ఇప్పుడు చూపించు నీ హీరోయిజం. అలాంటి తులసీదేవి గారు 10 కాలాల పాటు పసుపు కుంకాలతో ఉండాలనే నిన్ను మన్నించి వదిలేస్తున్నాను.
నువ్వు నన్ను నేనేనండి. కట్టుకున్న భర్తని దైవంలా చూసే ఈ భారతదేశంలో పుట్టిన నేనేనండి మిమ్మల్ని కాల్చింది. తులసి, తన భర్తను తానే కాల్చి చంపిన ఆడదానిగా లోకం నన్ను నిందించవచ్చు. తెగిపోయిన నా మంగళసూత్రం అనేక మంగళసూత్రాన్ని కాపాడుతుందంటే, తగిలిపోయిన నా గాజులు న్యాయం ధర్మాన్ని కాపాడుతాయంటే, తుడిచిపెట్టిపోయే నా ఐదోతనం అనేక మందిని రక్షించడానికి ఉపయోగపడుతుందంటే, అంతకంటే నాకు కావాల్సిందే ఉందండి. క్షమించాలి బాబు గారు, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ అల్లుడు, ఇంత చిన్న వయసులోనే పెద్ద పెద్ద లాయర్లు కూడా తలదించుకునేటట్టుగా నువ్వు నమ్మిన న్యాయాన్ని గెలిపించావు. జడ్జి అయిన నేను కూడా చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడేట్టు చేశాను. రియల్లీ యూఆర్ బ్రిలియంట్ అంకుల్. ఈ కేసు గెలిచిన గొప్పతనం నాది కాదు, న్యాయం కోసం ధర్మం కోసం తన పసుపుంకాలనే దూరం చేసుకున్న పవిత్రమూర్తి మా అమ్మది. ఆవిడ దీవులే నన్ను అజయ్ని చేశాయి అమ్మా.